అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ భావన ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ తో ఒక స్పెషల్ షో చేయబోతున్నాం ఆయన ఒక గురువు ప్లేబ్యాక్ సింగర్ మ్యూజిక్ కంపోజర్ LMA లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఫౌండర్ కూడా ఆయన మన సినీ ఇండస్ట్రీకి ఎన్నో ఆణిముత్యాల లాంటి సింగర్స్ ని అందజేశారు ఆయన US లో మన భారతీయుల ఆయనకి సూపర్ గురువు అనే టైటిల్ కూడా ఇచ్చారు ఆయన ఒక యజ్ఞంలాగా 20 ఏళ్ల నుంచి మన హైదరాబాద్ లో ఎంతో మంది స్టూడెంట్స్ కి ఉచితంగా సంగీతం నేర్పిస్తున్నారు ఈ రోజు 2 డికేడ్స్ ఆఫ్ LMA అనే షోలో ఆయన జర్నీ మరియు ఆయన పాటలతో మనం ఈ షో ప్రారంభిద్దాం ఇప్పటికే మీ అందరికీ తెలిసిపోయి ఉండాలి ఆయన ఎవరు ఆయనే మన సూపర్ గురు కోమండూరి రామాచారి గారు వెల్కమ్ టు ద షో సర్ నమస్కారం సర్ ఎలా ఉన్నారు సర్ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఫైన్ సర్ థాంక్యూ సో మా ప్రేక్షకుల తరఫు నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మా ఎస్క్యూబ్ తరఫు నుంచి హార్టీ కంగ్రాచులేషన్స్ 20 ఇయర్స్ పూర్తి చేసుకున్నందుకు ఎల్ఎంఏ చాలా థాంక్స్ అండి ముందుగా ఎస్క్యూబ్ ఛానల్ వారికి ఎస్క్యూబ్ ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు ఇది రెండోసారి నేను మీతో మాట్లాడడము మన ప్రేక్షకులతో మాట్లాడడం ముందుగా నేను భగవంతుని సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు అని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే మనందరం క్షేమంగా ఉండాలి ఇప్పుడు ఉన్న ఆపద నుంచి అందరం బయటపడి మళ్ళీ అందరం హాయిగా ఆనందంగా కలిసిమెలిసి దగ్గరగా ఒక కుటుంబంలాగా ఉండే రోజు రావాలని కోరుకుంటున్నాను ముందుగా థ్యాంక్ యూ సో సార్ ఎప్పుడైనా అంటే మన చిన్నప్పటి నుంచే అంటే అందరికీ తెలుసు మీ జర్నీ ఎలా కానీ మీ మాటల్లో మాకు తెలుసుకోవాలంటే అసలు మ్యూజిక్ అనే ప్రొఫెషన్ ని మీరు ఇదే నా ప్రొఫెషన్ అని ఎలా ఎంచుకున్నారు అంటే అప్పట్లో ఒక రిస్కీ డెసిషన్ కదా సో దాని గురించి చెప్పండి నాది చాలా విచిత్రమైన లైఫ్ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను ఇప్పుడు క్విక్ గా చెప్తాను నేను పుట్టి పెరిగింది మెదక్ జిల్లా శివంపేట మండల్ పెద్దగొట్టింకుల అనే ఒక చిన్న పల్లెటూరు మా ఊర్లో అన్ని పొలాలు మోటబావులు తర్వాత మా పక్క నుంచే నర్సాపూర్ అడవులు స్టార్ట్ అవుతాయి మా చెరువు దగ్గర నుంచే నా బాల్యం అంతా గవర్నమెంట్ స్కూల్లో ప్రైమరీ స్కూల్ మా ఊర్లో పెద్దగుట్టిముట్ల తర్వాత శివంపేట హై స్కూల్ గోమారం హై స్కూల్లో అలా చదువుకోవడం సో అక్కడ స్నేహితులు పెద్ద గ్యాంగ్ చిన్నప్పుడు ఈతలు కొట్టడము కోతి కొమ్మ చాటలాడడము చెట్టు దుంకుడు అంటాం అది మన దగ్గర సో ఇట్లా ఎన్నో ఆటలు పల్లెటూళ్ళలో జరిగే అన్ని పిల్లలు ఎలా పెరుగుతారో ఒకప్పుడు ఇప్పుడు కాదండి ఇప్పుడు మళ్ళీ పల్లెటూళ్ళు చేంజ్ అయిపోయినాయి ఇప్పుడు బయట పిల్లలు కనిపించట్లేదు సో వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్లలో ఉంటున్నారు ఇంట్లో సో మేము మా బ్యాచ్ దాకా కూడా మేము మ్యాక్సిమం పల్లెటూరులో ఎలా పెరగాలో అలా పెరిగాము అడవిలో తిరిగేవాళ్ళం సహజమైనటువంటి ప్రకృతి ఒళ్ళో పెరిగిన నేపథ్యం నాది మా నాన్నగారు కొమ్మండూరు కృష్ణమాచార్యులు గారు ఆయన వేద పండితులు తర్వాత పురోహితులు మా ఊరికి గుళ్ళో అర్చకులు మా అమ్మగారు యశోదమ్మ గారు ఇలా మా కుటుంబం చిన్నప్పుడు పూజలు హరికథలు మా తర్వాత మా ఊర్లో జానపద కళలు ఒగ్గు కథలు వీధి నాటకాలు బాగోతులు అంటారు అక్కడ సో ఇందులో పెరిగిన నేపథ్యం నాది సో కోలాటాలు తర్వాత కృష్ణాష్టమి అప్పుడు మా నాన్నగారు చాలా పెద్దగా ఉత్సవం చేసేవారు ఊర్లో బురద స్తంభాలు ఉట్లు కొట్టడాలు ఇట్లాంటివన్నీ అట్లాంటి నేపథ్యంలో పెరిగినప్పుడు నాకు సంగీతం అనేది ఏం తెలియదండి కానీ మా ఇంట్లో ఒక రేడియో ఉండేది ఆ రేడియో బాగా వింటూ ఉండేవాళ్ళం రేడియోలో వచ్చే పాటలు చిన్నపిల్లల కార్యక్రమం తర్వాత రాత్రి 11 దాకా హిందీ పాటలు విని పడుకోవడం సో ఇలా వాకిట్లో ఎండాకాలం అయితే వాకిట్లో పడుకోవడం అలా చుక్కల్ని చూస్తూ పాటలు వింటూ రేడియోలో సో ఇలా పెరిగాం మేము తర్వాత సంగీతము ఇలా ఒక శాస్త్రీయ సంగీతం ఇలా నేర్చుకోవాలి ఇవన్నీ ఏమి మాకు ఐడియా లేదు అప్పుడు చిన్నప్పుడు ఇంటర్లో నేను స్టార్ట్ చేశాను ఇంటర్లో నేను మేడ్చల్లో చదివాను జూనియర్ కాలేజీలో అప్పుడు నేను హైదరాబాద్కి వచ్చి మ్యూజిక్ కాలేజు కిట్టప్ప గారు మాస్టారు ఫస్ట్ మాకు అక్కడ జాయిన్ అయ్యాను తర్వాత రేడియోలో పాడేవాడిని వెళ్ళి రేడియోలో పాడుతున్నప్పుడు జానకిరాణి అక్కయ్య గారి ప్రోత్సాహం ఫస్ట్ ప్రోత్సాహం ఆవిడది దాని తర్వాత ఎన్ఎస్ శ్రీనివాసన్ గారు శారదా శ్రీనివాసన్ గారు తర్వాత పాలగుమి విశ్వనాథన్ గారు చిత్తరంజన్ మాస్టర్ గారు వీళ్ళని చూస్తూ అక్కడ మేము చిన్నపిల్లల ప్రోగ్రాంలో పాడేవాళ్ళం వాళ్ళ రికార్డింగ్స్ అన్నీ చూస్తూ ఉండేవాళ్ళం తర్వాత ఓరుగంటి లీలావతి గారికి అక్కయ్య గారు పరిచయం చేయడం శ్రీనివాసన్ గారికి పరిచయం చేస్తే ఓరుగంటి లీలావతి గారు ఆయన శిష్యురాలు ఆవిడకి నన్ను అప్పచెప్పి వీడికి సంగీతం నేర్పించంటే అప్పటి నుంచి క్లాసికల్ దాని తర్వాత పివి సాయిబాబా గారు నన్ను చూసి నా పాటలు విని ఆయన నన్ను లైట్ మ్యూజిక్ నేర్పిస్తూ నాకు ప్రోగ్రామ్స్లో పాడిస్తుండేవారు రేడియోలో టీవీలో రవీంద్ర భారతిలో ఇలా స్టార్ట్ అయిపోయింది నాకు క్విక్గా చెప్పాను నేను ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్లో ఇవి చెప్పాను నేను. అందుకే మీరు అడిగారు కాబట్టి క్విక్గా నా బాల్యం నుంచి హైదరాబాద్కి వచ్చేదాకా రేడియో టీవీలో బాగా పాడుతుండేవాడిని. నాకు మంచి పేరు వచ్చింది అప్పుడు, అది అలా అట్లా స్టార్ట్ అయింది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇది 2 decades ఆఫ్ ఎల్ఎంఏ లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ. సో దాని గురించి చెప్పండి, అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ, అసలు ఇంత స్థాయికి ఎదుగుతుందని మీరు అనుకున్నారు ఈ రోజు, సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఏది అనుకోలేదు అసలు, ఏ ఐడియా లేదు లైఫ్ అంటే. మనకి ఫస్ట్ నేను ఊర్లో ఉన్నప్పుడు ఒక ట్రైనింగ్ క్యాంప్ చేశారు మా ఊర్లో, ఈ ఆరోగ్యం గురించి వీటి గురించి వచ్చి కొన్ని స్వచ్ఛంద సంస్థలు వచ్చి చెప్తుంటాయి కదా, పోలియో గురించి కానీ ఇంకా రకరకాల సంక్షేమ కార్యక్రమాల గురించి. అందులో భారతి అక్క అని ఒక అక్క నాకు బాగా మోటివేట్ చేశారు వచ్చి, నీ గొంతు బాగుంది హైదరాబాద్కి వచ్చి మ్యూజిక్ నేర్చుకోని. అప్పుడు దాని తర్వాత ఇక్కడ మ్యూజిక్ కాలేజీలో ఇక్కడ అలా 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 మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ అప్పుడు కలిగింది నాకు. మ్యూజిక్ అనేది ఒక కోర్స్ ఉంటుంది అని అని నాకు అప్పుడు తెలిసింది. దాని తర్వాత నేను రేడియోలో పాడుతుండేవాడిని, అలా అక్కడ ఆడిషన్స్ కూడా పాస్ అయ్యి. తర్వాత నేను చదువుకుంటూనే డిగ్రీలో మళ్ళీ ఇంటర్మీడియట్ మేడ్చల్లో చేశాను, డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను, గవర్నమెంట్ కాలేజీలోనే చేశాను నేను. ఖైరతాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఉండేది, న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అని. అక్కడ నేను బీఏలో జాయిన్ అయ్యి అట్లా ఇటు సంగీతాన్ని నేర్చుకుంటూ రేడియోలో పాడుతూ. తర్వాత ద మ్యూజిక్ గ్రూప్ ఆర్కెస్ట్రా అని కృష్ణ నీరజ్ అని కంపోజర్స్ ఉండేవారు, శరత్ బాబు గారు, ఆర్కెస్ట్రాలో చేరి ఆర్కెస్ట్రాలో పాడుతూ. అప్పుడు మా నాన్నగారు హైదరాబాద్ వచ్చి బౌద్ధ నగర్ అని అక్కడ రామాలయంలో పూజారిగా జాయిన్ అయ్యారు. ఆ రామాలయంలోనే వెనకాల ఒక రేకుల రూమ్లు ఉండేవి 2, అందులో మేము నివసించాం. ఒక 7 years అక్కడే ఉన్నాం. సో మోస్ట్లీ నేను గుళ్ళోనే ప్రాంగణంలో పడుకునేవాడిని, అక్కడే చదువుకుంటూ కూర్చునేవాడిని, ప్రాక్టీస్ చేసుకునేవాడిని గుళ్ళోనే. తర్వాత మా నాన్నగారికి అసిస్ట్ చేసేవాడిని, మా నాన్నగారు పూజ చేసి వెళ్తే వచ్చే భక్తులకు అందరికి నేను తీర్థాలు పెట్టుకుంటూ బుక్స్ చదువుతూ మా పాటలు పాడుకుంటూ అలా కూర్చునేవాడిని. ఇలా జరిగేది అనమాట. తర్వాత నాకు కొంచెం కొంచెం పేరు రావడం మొదలైంది. ఇంకా తర్వాత మ్యూజిక్ గ్రూప్ ఆర్కెస్ట్రాలో చాలా ప్రోగ్రామ్స్ చేసాం. దాని తర్వాత పాడుతా తీయగా ఈటీవీలో, అది ఫస్ట్ బ్యాచ్ మాది. ఈటీవీ పాడుతా తీయగా మహానుభావులు మా మ్యూజిక్ గార్డ్ బాలసుబ్రమణ్యం గారి నేతృత్వంలో జరిగింది. సో ఆయన్ని ఎక్కడి నుంచో చూసేవాళ్ళం ప్రోగ్రామ్స్ అయినప్పుడు. అలాంటి ఆయన దగ్గర పక్కన నిలబడతామని నేను వెళ్ళాను, వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్లో నన్ను సెలెక్ట్ చేశారు. సో ఏదో ఆ పాడతా తీగలో నేను గెలిచి, అప్పటికి నాకు మ్యూజిక్ కూడా ఎక్కువేం రాదండి, అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను. గెలుస్తామా అని కాదు, ఆయన పక్కన నిలబడతాం, బాలు గారి పక్కన నిలబడి ఆయనతో మాట్లాడతాము, ఆయన మనల్ని పేరు పెట్టి పిలుస్తారు, ఇంత క్రేజ్తో మనం అప్పుడు వెళ్ళడం జరిగింది. భగవంతుడి దయ వల్ల, గురువుల ఆశీర్వాదం వల్ల ఒక్కొక్క మెట్టు ఎక్కితే నేను, అది చాలా మెగా షో అండి, ఒక 62 ఎపిసోడ్స్. సో ఒక ఇయర్ అంతా వచ్చింది అది. సో అందులో నేను ఫైనలిస్ట్గా వచ్చాను. తర్వాత ఫైనల్లో పార్థసారథి విన్నరు, నేను రన్నరు, ఉషా విన్నరు, అలా నిష్మా, మేము నలుగురం ఫైనలిస్ట్గా వచ్చి మంచి పేరు వచ్చింది మాకు అప్పటికి. అంతకుముందే నాకు ఆకాశవాణి దూరదర్శన్ ద్వారా చాలా పేరు వచ్చింది. దూరదర్శన్లో చాలా పాటలు పాడేవాడిని. ఆకాశవాణిలో కూడా నేను ఫస్ట్ ఆకాశవాణిలో పాడిన పాట గుర్తు చేసుకుంటాను. ఇవాళ అంత పాటల మీద వెళ్దాం, తర్వాత నేను ఎల్ఎంఏ గురించి మెల్లిగా చెప్తాను. నేను రేడియో, మా ఊర్లో రేడియో ఉండేది, పంచాయతీ రేడియో. అందులో చిత్తరంజన్ మాస్టారు ఈ పాట నేర్చుకుందాం అనేది నేర్పించేవారు, అన్ని పాటలు నేర్పించేవారు. అందులో పదములే చాలు రామ, బ్రతుకంతా ఇది నీకోసం, ఇలా ఫస్ట్ నేను రేడియోలో స్టేషన్కి వచ్చి పాడింది అట్లా, ఈ పాటలన్నీ పాడాను. పదములే చాలు రామ నీ పదధూళులే 10,000 నీ పదములే చాలు, నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని జగమేలు, పదములే చాలు రామా. ఈ పాట ఒకటి. బ్రతుకంతా ఇది నీ కోసం, నా ప్రతి అడుగు నేను చేరుట కోసం, బ్రతుకంతా ఇది నీ కోసం. ఈ పాటలన్నీ నేను రేడియోలో విని గబగబా మాస్టర్ గారు చెప్తుంటే బుక్లో రాసుకొని, అప్పటికి ఈ నోటేషన్ రాసుకుని ఇవన్నీ రాదు మనకి, నేను ఎక్కువ జానపద గీతాలే పాడేవాడిని అప్పుడు ఊర్లో. సో అవే వింటూ ఉండేవాడిని. అయితే గబగబా నాకేంటంటే మ్యూజిక్ బాగా ఎక్కుతుంది. వేరే సబ్జెక్ట్ లో మా స్కూల్లో నేను యావరేజ్ స్టూడెంట్ ని, అంటే బ్యాక్ బెంచ్ కాదు, ఫస్ట్ బెంచ్ కాదు, మధ్యలో బ్యాచ్ అన్నమాట మాది ఎక్కువ మంది. సో ఎక్కువ మేము ఆడుకునేవాళ్ళం, ఎక్కువ మేము బాగా ఆడుకునేవాళ్ళం ఇది కూడా. కానీ మ్యూజిక్ తొందరగా ఎక్కేది నాకు, సబ్జెక్ట్స్ కంటే కూడా. నాకు వినంగానే పట్టేసేది మైండ్, వినప్పటికే ఇష్టం. సో అలా ఆ పాటలు నేర్చుకుని రేడియోలో పాడాను. దాని తర్వాత దూరదర్శన్లో చాలా పాటలు పాడాను. దూరదర్శన్లో కూడా నాకు మంచి ఒక పాటకి ప్రేమయలా కుదిరిందో ప్రేరణలా కలిగిందో ప్రేక్షకుడనైన నేను ప్రేమకైతి నాయకుడను. అప్పుడప్పుడు నేను డిగ్రీ చదువుతూ నేను పాడిన పాటలు కృష్ణా నీరజ్ మ్యూజిక్, డాక్టర్ అల్లుక జయేంద్ర రెడ్డి గారు రాసిన పాట. ఈ పాట ఎంత హిట్ అయిందంటే, ఇప్పుడు నీ కళ్ళను పట్టుకోవదల అలాంటి ఆ పాట అంత హిట్ అయింది. సో నాకు చాలా మంది ఉత్తరాలు రాసేవాళ్ళు, ఈ పాట మాకు బాగా మీ ఫ్యాన్స్ అని. అంటే దూరదర్శన్ లో అంత స్టార్డమ్ వచ్చింది నాకు, వచ్చింది అనమాట. ఈ మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ నన్ను చాలా మంచి పాటలు పాడించారు. ఇంకోటి బాలభానుని లేత కిరణం నీకు ఆభరణం ధర్మశాస్త మేలుకో గలగల ప్రవహించు గంగా జలాలతో నీకు అభిషేకం ధర్మశాస్త మేలుకో. ఈ పాట ఎంసి శశిధర్ గారు రాస్తే కృష్ణా నీరజ్ గారు మ్యూజిక్ లో నేను పాడితే ఎంత, నేను శశికళ పాడాము గ్రూప్. సో ఎంత పేరు వచ్చిందంటే అంత పేరు వచ్చింది నాకు ఈ పాటకి. సో ఇలా దూరదర్శన్లో పాడిన తర్వాత నాకు పాడుతా తీయగతో ఇంకా నేను హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయాను. అంటే మేము ఫైనల్స్ దాకా వచ్చాము. సో బాలు గారి పక్కన పాడడం, ఎంతో మంది మహానుభావులు అక్కడ వచ్చి జడ్జిమెంట్స్కి రావడం, వాళ్ళు మాకు స్క్రీన్ మీదే కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా మాకు ఎన్నో విషయాలు చెప్పడం, బాలు గారు మాకు ఎంతో నేర్పించడం. తర్వాత మేము రిహార్సల్స్ చేసినప్పుడు కానీ, మేము పాట పాడిన తర్వాత కానీ ఎంతో మేము ఆ పాడతా తీయగా మాకు ఒక గురుకులం లాగా అనమాట. మేము గెలిచామో ఓడామో కాదు, మేమందరం చాలా నేర్చుకున్నాం అక్కడ ఎంతో. అంటే ఆ పాడతా తీగలు పాడిన కొద్దీ నేను నేర్చుకోవడం పెంచాను, ఎందుకంటే బాగా నేర్చుకుంటేనే పైకి ముందుకెళ్తాం అనేది. సో గురువుల దగ్గర ఎక్కువ సీరియస్ గా నేర్చుకోవడం, వర్ణాలు అకార సాధనలు చేయడం ఇలాంటివన్నీ కూడా దాంతో చేశాక నాకు పాడతా తీగలో మంచి పేరు వచ్చిందండి. పేరు వచ్చిన తర్వాత అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ లేదండి, చెన్నైలో ఉంది. చెన్నైలో ఉంది సినిమా ఇండస్ట్రీ. ఎందుకంటే కానీ స్టూడియోలు అంతా ఇక్కడ మామూలుగా షూటింగ్స్ అన్ని స్టార్ట్ అయినాయి ఇక్కడ, కానీ మ్యూజిక్ సెక్షన్ అంతా చెన్నైలో ఉండేది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రుమెంటలిస్ట్ అంటే ఉండేవాళ్ళు, ఆర్కెస్ట్రాస్ ఉండేవి ఇక్కడ, కానీ సఫిషియంట్ గా ఉండకపోయేది. సింగర్స్ కూడా కొంతమంది ఈ లలిత సంగీతము, శాస్త్రీయ సంగీతము, డివోషనల్ సాంగ్స్ పాడే సింగర్స్ ఉండేవాళ్ళు. కానీ సినిమా కావాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో చాలా వాయిసెస్ ఉంటాయి, మీకు తెలుసు కదా. బాహుబలి సినిమాలో చూస్తే 40 మేము ఒక 40 సింగర్స్ పాడారు. ఆ 40 సింగర్స్ ని ఒక 10 ట్రాక్స్ లో తీసుకుంటే 400 సింగర్స్ వాయిస్లు ఉంటాయి అందులో. సో మనకి అంటే చెప్తున్నాను నేను, ఎగ్జాగరేట్ చేయొచ్చు బట్ ఉదాహరణకి చెప్తున్నాను, మనకి ఒక 10 స్టూడియోస్ లో వరకు ఉండాలంటే కనీసం ఒక 200 మంది సింగర్స్ ఉండాలి, వైలెన్ సెక్షన్ ఉండాలి, మ్యూజిషియన్స్ ఉండాలి. అట్లా ఈ ఊర్లో మేము భారతదేశ పేరు వచ్చాక నేను అప్పటికే నేను ఆల్ సైన్స్ హై స్కూల్ అని ఒక స్కూల్లో ఉద్యోగం చేస్తున్నాను. కొంచెం మా ఫాదర్కి హెల్త్ కొంచెం క్షీణించడం వల్ల కొంచెం నేను రెస్పాన్సిబిలిటీ, నాకు మా తమ్ముడు చెల్లెలు ఇంకా చదువుతుండేవాడు, మా నాన్నమ్మ ఉండేది, పెద్ద ఫ్యామిలీ మరి. సో ఇలా నేను నాకు అప్పటికే పాడతాదేగప్పుడు పెళ్ళయింది, మా సాకేత్ కూడా పుట్టాడు అప్పటికి, చిన్నపిల్లాడు. సో ఇలా నాకు రెస్పాన్సిబిలిటీస్ బాగా ఉండేవి. తర్వాత నేను చెన్నై వెళ్తేనేమో ఎక్కడైనా ఎవరు ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరైనా అసిస్టెంట్ గా ఉండి నేను కొంచెం స్ట్రగుల్ పడితే నేను కాస్త ఏదైనా సినిమాలో పాడేవాడినేమో తెలియదు, అది భగవంతుడు తెలుసు. కానీ నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేవాడినేమో, ఏమయ్యేవాడినో తెలియదు. కానీ భగవంతుడు మనకు దారి ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంచుతాడు. అప్పుడు నేను ఆల్ సైన్స్ లో పనిచేసుకుంటూ అమృతవాణి స్టూడియోస్ లో ఈ ప్రైవేట్ రికార్డింగ్స్, డివోషనల్ సాంగ్స్ ఇవన్నీ పాడుతూ అప్పుడప్పుడే సినిమా ఇండస్ట్రీ ఇక్కడ స్టార్ట్ కొన్ని రికార్డింగ్ స్టార్ట్ అవ్వడం, దాంట్లో కూడా నేను కండక్టింగ్ చేయడం, నేను అసిస్టెంట్ గా పనిచేయడము, ఇలా తర్వాత ఆర్కెస్ట్రాలో పాడడము, ఇలా ఇలా జీవనం అలా సాగుతూ వచ్చింది. మీ ఆలోచన అంటే మీ లైఫ్ లో ఆ థాట్ గాని ఆ ఎల్ఎం ఎప్పుడు వచ్చిందంటే ఇక నేను మద్రాస్ చెన్నై వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలని ఎందుకంటే నా పరిస్థితుల వల్ల నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది. సో ఇక్కడే ఏం చేద్దాము ఆల్ సైన్స్ లో మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తూ నాకు వేరే గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయండి వేరే ఊర్లలో నేను వెళ్ళలేదు నేను జాయిన్ అవ్వలేదు నేను మ్యూజిక్ లోనే ఉండాలని ఫర్మ్ గా అనుకున్నాను నా గవర్నమెంట్ జాబ్స్ వస్తే కూడా నేను వదిలేశాను. సో నేను కావాలనే మ్యూజిక్ కోర్స్ చేసి 4 years సర్టిఫికేట్ కోర్స్ చేసి టీటీసీ మ్యూజిక్ చేసి నేను మ్యూజిక్ లోనే ఉండాలి ఏదో ఒక అంటే అది సినిమాలో పాడితే నేను మ్యూజిక్ కాదు నేను పాడుతూ ఉండాలి మ్యూజిక్తో నేను సహవాసం చేయాలి నా లైఫ్ మ్యూజిక్ అవ్వాలి అనే ఒక కోరిక మాత్రం నాకు కంప్లీట్ 100% మైండ్ లో నిండిపోయింది. సో దాంతో నేను మ్యూజిక్ టీచర్ కోర్స్ చేసి నేను అక్కడ మ్యూజిక్ టీచర్ అంతకుముందు తక్షశిల పబ్లిక్ స్కూల్ అని నేను చదువుతూనే అక్కడ పార్ట్ టైం చేసేవాడిని. దాని తర్వాత ఫుల్ టైం జాబ్ నాకు ఆల్ సైన్స్ లో వచ్చింది. అలా చేస్తూ నేను ఆర్కెస్ట్రాస్ లో పాడుతూ ఇలా సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు నేను అక్కడ పనిచేయడం జరిగింది అసిస్టెంట్ గా కొన్ని సినిమాల్లో పాడిన ఫస్ట్ సినిమా నన్ను పాడించింది మాధవపేది సురేష్ గారు బాలరామాయణం మన జూనియర్ ఎన్టీఆర్ గారు రాముడు రావణాసురుడి పాత్రకు నాతో పాడించారు ఆయన మాధవపేది సురేష్ గారు. దాని తర్వాత కోటి గారు ఇక్కడ కొన్ని రికార్డింగ్స్ చేసేవారు ఆర్పీ పట్నాయక్ చక్రి వీళ్ళంతా అప్పుడు స్టార్ట్ అయిపోయింది. కోటి గారు నన్ను ఒక పాట పాడించారు సంబరం అనే సినిమాలో అందాలకే అని ఒక పాట ఉంది అబ్బాస్ గారికి అది పాట నేనే పాడాను. తర్వాత ఆర్పి గారు సంబరంలో నక్కతో ఒక్కతో కేవలం అనే పాట ఉంది అది నేను పాడాను. ఇంకా కొన్ని పాటలు పాడాను నేను సినిమాలో కానీ అవి రిలీజ్ కాలేదు బయటకు రాలేదు. సో ఇలా అట్లా నేను పాడుతున్నప్పుడు ఏమైందంటే సినిమా ఇండస్ట్రీకి చాలా మంది సింగర్స్ ఇక్కడ స్టూడియోలు రామానాయుడు గారు స్టూడియో కట్టారు ఇంకా కొంతమంది స్టూడియోస్ ఇక్కడ స్టార్ట్ అయినాయి. అప్పుడు ఏంటంటే రిక్వైర్మెంట్ వచ్చింది. తర్వాత అలాగే ఛానల్స్ లో ఈ పాడతీగా ఫస్ట్ రియాలిటీ షో మన తెలుగు ఛానల్స్ ఫస్ట్ రియాలిటీ షో పాడతీగ దాని తర్వాత ఇంకా మిగతా ఛానల్స్ అన్ని చాలా ఛానల్స్ రావడం అందులో కూడా మ్యూజిక్ బేస్డ్ ప్రోగ్రామ్స్ రియాలిటీ షోసే కాకుండా గేమ్ షోస్ కానీ మ్యూజిక్ బేస్డ్ కానీ తర్వాత మ్యూజిక్ అనేది చాలా రిక్వైర్మెంట్ అయింది సింగర్స్ చాలా అవసరం పడింది. తర్వాత ఆర్కెస్ట్రాస్ పెరగడము అన్ని ఊర్లలో విజయవాడ తిరుపతి హైదరాబాద్ ఇక్కడ చాలా సో సింగర్స్ అవసరం ఎక్కువ ఏర్పడి ఏమైందంటే నాకు అనిపించింది అనమాట. ఇక్కడ సినిమా పెద్దలు ఏమన్నారంటే ఇక్కడ రికార్డింగ్ చేయాలంటే ఒక కోరస్ రికార్డింగ్ చేయడానికి మద్రాస్ వెళ్ళి చేసుకునేవాడు ప్రొడ్యూసర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ కోరస్ రికార్డింగ్ కూడా. సో నేను అప్పటికే ఇక్కడ ఒక యూనియన్ పెట్టారు సినీ మ్యూజిషియన్ యూనియన్ అని ఆ ఫస్ట్ సినీ మ్యూజిషియన్ యూనియన్ లో నేను ఫౌండర్ మెంబరు ప్లస్ జాయింట్ సెక్రటరీ అని ఫస్ట్ జాయింట్ సెక్రటరీ. సో అప్పుడు మేము యూనియన్ వాళ్ళు కూడా వెళ్ళి పెద్దలను అడిగితే ఇక్కడ మాకు ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి ఎక్కడ ఎవరు లేరు ఇక్కడ కొంతమంది సింగర్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఏదో ఆర్కెస్ట్రాలో పాడేవాళ్ళు సినిమా ఇండస్ట్రీకి మాకు యంగ్స్టర్స్ కావాలి కోరస్ పాడడానికి మెయిన్ పాడడానికి అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అసిస్ట్ చేయడానికి ఇలా చాలా రిక్వైర్మెంట్స్ వచ్చాయి. తర్వాత ఛానల్స్ లో కూడా చాలా రిక్వైర్మెంట్స్ వచ్చాయి మ్యూజిక్ ప్రోగ్రామ్స్. అప్పుడు నాకు మనసులో అనిపించింది అనమాట మనకు లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తాము మనము అడుక్కుంటాము మనకు లేకపోతే మన దగ్గర లేదు లేకపోతే చెడు పని చేస్తాం దొంగతనం చేస్తాం లేదంటే పండించుకుంటాం. సో మూడిట్లో ఏది బెస్ట్ అప్పటికే నాకు ఒక రియాలిటీ షోలో నేను అన్ని ఎపిసోడ్స్ పాడి ఇటు క్లాసికల్ మ్యూజిక్ నేను ఒక కోర్స్ చేసి అటు మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తూ ఒక రియాలిటీ షో అంటే ఏంటి ఒక సినిమాలో నేను చాలా టేకింగ్స్ తీసుకునేవాడిని సింగింగ్ టేకింగ్స్ తీసుకునేవాడిని కోరస్ టేకింగ్ తీసుకునేవాడిని ఇన్స్ట్రుమెంట్ ఆర్కెస్ట్రా టేకింగ్స్ తీసుకునేవాడిని ఇలా నేను చెన్నై వెళ్ళి కూడా టేకింగ్స్ చేసుకొని వచ్చేవాడిని కొన్ని సినిమాలు నేను చెన్నై వెళ్ళి కూడా ఆ వైలెన్స్ సెక్షన్ అవన్నీ కూడా నేను ఆ రికార్డింగ్స్ చేయించుకొని వచ్చేవాడిని అనమాట. అంటే ఒక మ్యూజిక్ అసిస్టెంట్ గా కండక్టర్ గా నేను చేసేవాడిని. సో ఈ అనుభవాలన్నీ ఉన్నాయి ప్లస్ స్కూల్లో నేను పనిచేస్తున్నాను ముఖ్యంగా నాకు పిల్లలంటే చాలా ఇష్టం అండి నేను కనెక్ట్ అవుతాను తొందరగా పిల్లలకి నాకు సహజంగా ఇష్టం నేను ఎక్కువ శాతం పిల్లలతోనే ఉంటాను. సో ఆ పిల్లలు నిష్కల్మషమైన నవ్వులు నిష్కల్మషమైన హృదయాలు వాళ్ళతో ఉంటే ఏ ఈగోస్ ఉండవు తర్వాత ఈ సర్కాయిజం ఉండదు వాళ్ళకి. సో హాయిగా నేచర్ అంటే నాకు ఇష్టం అండి నేచర్ అంటే ఇష్టం పిల్లలంటే ఇష్టం మ్యూజిక్ అంటే ఇష్టం ఈ మూడు నాకు ప్రాణాలు ఈ మూడు అంటే ప్రాణాలు. సో తర్వాత ఫ్రెండ్స్ మంచి మన ఆత్మీయులు ఫ్రెండ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇలా నాకు సెలెక్టెడ్ ఫ్రెండ్స్ ఉంటారు అంటే నాకు ఎలాంటి వాళ్ళు అంటే ఇష్టం అంటే పిల్లల్లాగా ఉండాలి కల్లా కపట ఉండకూడదు సర్కాస్టిక్ గా మాట్లాడకూడదు మనసు నొప్పించకూడదు హాయిగా అందరు కలిసిమెలిసి నువ్వు నువ్వు బెస్ట్ నేను బెస్ట్ అనేవాళ్ళు నాకు ఇష్టం అనమాట. నేను కూడా అలాగే అనుకుంటాను, నాకు అందరు బెస్ట్ అని కనిపిస్తారు, నాకు ఎవరిలో మైనస్లు నేను చూడను, వెతకను. సో నాకు అలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. సో ఇలా నా ఇంట్రెస్ట్ ఇది కాబట్టి నాకు అనిపించింది. అప్పుడు బాలు గారితో చెప్పానమాట. అది కూడా ఎలా చెప్పానంటే, పాడుతా తీగ తర్వాత బాలు గారికి మేము బాగా ఒక కుటుంబంలో పిల్లల్లాగా అయిపోయాం. వారికి ఒక ప్రోగ్రామ్ చేశారు బాలుగారు హైదరాబాద్లో. ఏంటంటే అది కార్గిల్ వార్లో దివంగతులైన సైనికుల కుటుంబాలకి ఫండ్ రైజింగ్ చేశారు. అది ఇండియన్ క్రికెటర్స్ అండ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఒక క్రికెట్ మ్యాచ్ ఆడారు లాల్ బహదూర్ స్టేడియంలో, ఇక్కడ హోస్ట్ చేశారు. అందులో క్రికెట్ మ్యాచ్ తర్వాత ఈవినింగ్ ఒక కల్చరల్ షో పెట్టారు, అందులో బాలుగారు షో పెట్టారు. బాలుగారు ఏంటంటే నేను ఒక స్కూల్లో మాతో ఇంకా మేము ఆయనతో టచ్లో ఉండేవాళ్ళం. ఆయన ఎప్పుడు వచ్చినా ఆయనకు వెళ్ళి ఆయన కలవడం, ఆయన పక్కన నిలబడడం, దండం పెట్టడం, సో మమ్మల్ని పలకరించడం, ఇవన్నీ మాకు ఇంకా మాకు ఆ చొరవ ఆయనతో ఏర్పడింది. ఆయనకు తెలిసి నేనే ఒక స్కూల్లో పనిచేస్తున్నానని. సో ఆయన పిలిచి, రామాచారి నువ్వు స్కూల్లో పనిచేస్తున్నావు కదా, నేను ఇక్కడ షో చేస్తున్నాను లాల్ బహదూర్ స్టేడియంలో, అందులో మామూలు రొమాంటిక్ సాంగ్స్ ఇలాంటివి పాడితే బాగుండవు కాబట్టి నేను అన్ని పేట్రియాటిక్ సాంగ్స్ పాడతాను, దానికి నాతో కోరస్ పాడడానికి నువ్వు నీతో పాటు పిల్లలందరినీ నువ్వు కలెక్ట్ చేసి నా దగ్గర తీసుకురా, 2-3 రిహార్సల్స్ ఉంటాయి చేసి మనం. అప్పుడు నేను అందరినీ కలెక్ట్ చేసి పిల్లలందరినీ నేను ఆయనకి నేను కండక్ట్ చేయడం, సార్తో పాటు మేము కోరస్ పాడడం. సో అది ఆ ప్రోగ్రాంలో చేసినప్పుడు, సార్ నేను ఇలా నేను సినీ యూనియన్ మెంబర్ని, మేము పెద్దవాళ్ళని అడిగితే ఇక్కడ ఈ రిక్వైర్మెంట్ మాకు కావాలండి, ఇక్కడ లేదు అంటున్నారు, మరి నాకు వచ్చిన థాట్ ఇది, మనమే తయారు చేసుకుందాం, నాకున్న చిన్న జ్ఞానంతో నేను మొదలెడతాను, నేను వీళ్ళకి నేర్పిస్తూ నేర్చుకుంటుంటాను, నేను కూడా వీళ్ళ పెద్దలతో తీసుకొని వాళ్ళకి ఇస్తూ ఉంటాను అని చెప్పి, అంటే గుడ్ ఐడియా నాన్న, ట్రై చేయి అంటే. ఎందుకంటే ఆయనతో ఎంతో మంది ఎన్నో మాట్లాడతారు, ఆయన ఎంతమందిని చూస్తారు. ఆయన అన్నారు, ట్రై చేయి నాన్న, గుడ్ లక్ అని ఆయన ఆశీర్వదించారు. సో ఆయన కూడా పూర్తిగా నమ్మకం ఎలా ఉంటుంది, ఏదో నేను అన్నాను బోల్డెంతమంది బోల్డెంత మాట్లాడతాను. సో దెన్ ఆయన ఆశీస్సులే నాకు బలం అయ్యి ఇంకా నేను మెల్లిగా అక్కడ బాగా పాడుతున్న పిల్లలందరినీ తీసుకొని స్టార్ట్ చేశాను నేర్పించడం. నా గోల్ ఏంటంటే ఒక ప్రొఫెషనల్ సింగర్స్గా తయారు చేయడం, ఒక రా నుంచి ఒక ఫైన్ ఒక భూమిలో దొరికిన వజ్రం రాయిని కోహినూర్ వజ్రం చేయడం. నాకు తెలిసింది నేను నేర్పిస్తూ, నాకు రాంది నేను నేర్చుకుంటూ గురువుల దగ్గర. అలాగే అయితే ఎలా చేయాలి, ఒక గోల్ పెట్టుకుంటే మనకు చిత్తశుద్ధి ఉండాలి, మన దాంట్లో ఏ స్వార్థం ఉండకూడదు. రెండోది అని నేను మా గురువులు, మా సాయిబాబు గారు కానీ, ఓరుగంటి లీలావతి గారు కానీ నాకు ఉచితంగా నేర్పించారు వాళ్ళు. అలాగే ఎవరైనా గురువులందరూ కూడా ప్రేమతో నేర్పించారు. మిగతా మేము రేడియోలో వెళ్ళినప్పుడు చిత్తరంజన్ మాస్టర్ ఎంతో నేర్పించారు మాకు. అమృతవాణి స్టూడియోలో మనోజ్ అన్న అని కీబోర్డ్ చాలా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన దగ్గర కూడా ఎంతో నేర్చుకునేవాళ్ళం. ఇలా అందరూ మాకు ప్రేమగా నేర్పించిన విద్యని ఇంకా ఎంతో మంది కంపోజర్స్ దగ్గర నేను పాడుతుండేవాడిని. నాలో ఉండే గుణం ఏంటంటే, వాళ్ళు కంపోజ్ చేస్తున్న సేపు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని, ఎలా చేస్తున్నారు వాళ్ళు, పాటలు ఎలా చేస్తున్నారు, ఆర్కెస్ట్రా ఎలా వాయిస్తున్నారు. ఆ తర్వాత నేను అమృతవాణిలో మా కృష్ణన్న పక్కన కూర్చొని రిథమ్స్ వాయించేవాడిని. తర్వాత హార్మోనియం పట్టుకొని మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ ఉండేవాడిని. ఇలా నాకు తపన అనమాట, మ్యూజిక్ నేర్చుకోవాలని. నేను స్టార్ట్ చేసి పిల్లలకి నేర్పించడం మొదలెట్టి వాళ్ళకి నేను టేక్స్ తీసుకునేవాడిని కదా, అక్కడ ఎలా పాడాలి, ఒక కోరస్ ఎలా పాడాలి, ఒక మెయిన్ సాంగ్ ఎలా పాడాలి, రియాలిటీ షోకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా పాడాలి, ఇవన్నీ నాకు తెలుసు. సో నేను ఆల్ సైన్స్ లో మ్యూజిక్ టీచర్ కూడా కాబట్టి నాకు టీచింగ్ కూడా ఉంటుంది. ప్లస్ పిల్లలంటే ఇష్టం కాబట్టి నేను చాలా ప్యాషనేట్ గా ఇంకా అప్పటి నుంచి ఉచితంగా ఫ్రీగా వాళ్ళకి మ్యూజిక్ నేర్పించడం ఒక గోల్ పెట్టుకొని, సో మా గురువుల ఆశీస్సులతో, ఎంతో మంది ఆశీస్సులతో స్టార్ట్ చేశాను. చిత్తశుద్ధితో, శుభ సంకల్పంతో స్టార్ట్ చేశాను. అలా 1998లో స్టార్ట్ చేశాను. సో తర్వాత 99 ఫిబ్రవరి 18 బాలు గారు మాకు డేట్ ఇచ్చారు. అప్పుడు ఆయన చేతుల మీదుగా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అని పేరు పెట్టి అలా స్టార్ట్ చేసాం. తర్వాత పెద్దలందరూ దాన్ని ఆశీర్వదించడం. తర్వాత వరప్రసాద్ రెడ్డి గారు మాకు ఇంగ్లీష్ పక్కన తెలుగు పేరు కూడా పెట్టవయ్యా అన్నారు. అంటే అప్పుడు బాలగాంధర్వం అని సూచించారు మాకు. సో లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ బాలగాంధర్వం అని పెట్టి అప్పటి నుంచి ఎక్కడెక్కడో చేసాం మేము ముందు క్లాసెస్. డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారని ఆయన వైస్ ఛాన్సలర్ గారు, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఆయన అప్పుడు బీసీ గారు, వాళ్ళ ఇల్లు నల్లకుంట పద్మ కాలనీలో ఉంది. అక్కడ వాళ్ళ ఇల్లు స్టార్ట్ చేశాను. సో వాళ్ళ మనవరాలు కూడా నా స్టూడెంట్, శ్రీ సౌమ్య వారణాసి పాడుతుంది కదా సినిమాలో, అమ్మాయి కూడా చిన్న పిల్ల అప్పుడు. సో అట్లా ఫస్ట్ బ్యాచ్ ఒక 10-12 మంది పిల్లలు అప్పుడు. సౌమ్య వారణాసి, కారుణ్య, ఇర్ఫాన్ అలీ, హేమచంద్ర, నాగ సాహితి, ఇలా కొంతమంది, సరస్వతి, శ్రవంతి, శ్రావణి, దీపు, తర్వాత మెల్లిమెల్లిగా దీపు, వీళ్ళంతా వచ్చారు, జాయిన్ అయ్యారు. వీళ్ళతోని ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసాం. అప్పుడు చిన్న పిల్లలు వీళ్ళంతా, స్కూల్ గోయింగ్ పిల్లలు. సో వాళ్ళకి నేర్పిస్తూ అలా అలా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది. అయితే నేనేం చేసామని అంటే ప్రైవేట్ సాంగ్స్ ఎక్కువ నేర్పించేవాడిని. ఎందుకంటే ఇమిటేషన్ రాదు వాళ్ళని. సినిమా పాటలు కూడా పాడించేవాడిని. సినిమా పాటలతో పాటు ఒక స్టూడియోకి వెళ్ళినప్పుడు కొత్తగా అప్పుడే అంతకుముందే అస్సలు వినని పాట నేర్చుకోవాలి మనం. ఇప్పుడు ఒక ప్లేబ్యాక్ సింగర్ అంటే ఏంటంటే ఆ స్టూడియోకి వెళ్ళేదాకా ఏం పాటో తెలియదు. అంతకుముందు ఎక్కడ బయట వినని పాట కొత్తగా కంపోజర్ నేర్పిస్తే అది నేర్చుకొని అప్పటికప్పుడు దాన్ని ఓన్ చేసుకొని తన వాళ్ళ ఓన్ వాయిస్ కల్చర్ని ప్రజెంట్ చేస్తూ ఒక పాత్రకి ఆ పాత్ర వాళ్ళైపోయి పాడితే దాని తర్వాత దాన్ని షూట్ చేస్తారు, ఇంకొకళ్ళు ఎనాక్ట్ చేస్తారు. సో ఇలా నేను ప్రైవేట్ సాంగ్స్ ఎక్కువ నేర్పించేవాడిని వాళ్ళకి. నేను కంపోజ్ చేసి నేర్పించి వాళ్ళకి అలా అలా పాట ఎలా నేర్చుకోవాలి, పాటలో ప్రతి అక్షరం మీద ఎలా ఉంటుంది నోటేషన్, గమకాలు అంటే ఏంటి, డైనమిక్స్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, బ్రెత్ మేనేజ్మెంట్ ఏంటి, ఈ త్రిస్థాయిల్లో మనం ఎంత కంట్రోల్ చేసుకొని పాడాలి వాయిస్ని, మైక్ని ఎలా యూజ్ చేయాలి, స్టూడియో మైక్ అయితే ఎలా పాడాలి, స్టేజ్ మీద మైక్ అయితే ఎలా పాడాలి, ఇలా రకరకాల టెక్నిక్స్ నాకున్న అనుభవం తర్వాత నేను నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పిస్తూ ఇలా ఇప్పటికి అదే సాగుతుంది. ఐఎమ్ లెర్నింగ్, ఐఎమ్ టీచింగ్. ఎందుకంటే నేను ఒక బెస్ట్ స్టూడెంట్ని. నేను గురువుగా ఏంటో నాకు తెలియదు, కానీ నేను ఒక స్టూడెంట్గా మాత్రం టాప్ గ్రేడ్ స్టూడెంట్ని. నేను బెస్ట్ స్టూడెంట్ని. నేను నేర్చుకుంటూనే ఉంటాను. ఎవరి దగ్గర ఏది ఉంటే అది వెళ్ళి నేను బతిమలాడి నేర్చుకొని వీళ్ళకి నేను నేర్పిస్తుంటాను. మీరు అలా నేర్చుకుంటారు కాబట్టి ఇంతమంది సింగర్స్ మాకు వస్తున్నారు మేమందరం వినడానికి. సో థాంక్యూ ఫర్ లెర్నింగ్ ఆల్వేస్. ఇదే కాకుండా పెద్దవాళ్ళని తీసుకొచ్చి సెమినార్స్, వర్క్ షాప్స్ కూడా చేస్తుంటాను. చేసి ఒక మంచి రాగం తీసుకొని వాళ్ళు దాంట్లో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా కొంతమంది కంపోజర్స్ వచ్చి ఎలా మీరు ప్రాక్టీస్ చేయాలి, ఒక సినిమాలో ప్లేబ్యాక్ సింగింగ్ చేయాలంటే ఏం చేయాలి, అలా పెద్ద పెద్ద వాళ్ళతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. సో ఇలా రకరకాల ప్రయత్నాలు చేసి వాళ్ళని ఒక టాప్ గ్రేడ్ అంటే కోహినూరు వజ్రాలుగా, ఒక సోల్జర్స్ లాగా, టాప్ గ్రేడ్ సోల్జర్స్ లాగా నేను తయారు చేస్తాను అనమాట, చేయడానికి ప్రయత్నిస్తాను. సో అంటే ఇది ఒక చాలా అంటే గ్రేట్ సర్వీస్ మీరు చేస్తున్నారు ఇప్పుడు మన సొసైటీకి. సో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ బ్రెత్ వర్క్ ఇవన్నీ అంటే ఒక డిసిప్లిన్ అనేది కంపల్సరీగా ఒక సింగర్, ప్రొఫెషనల్ సింగర్ అవ్వాలి అని అంటే ఇప్పుడు ఎవరైనా చూస్తున్న షో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డిసిప్లిన్ అనే దానికి కాదండి, అది సెల్ఫ్ రియలైజేషన్ ఉండాలి దాని. అంటే ఇప్పుడు మనం ఎప్పుడు బాగా నేర్చుకుంటాం అంటే ముఖ్యంగా పేరెంట్స్ కి నేను చెప్తున్నాను, అసలు ఒక దాని విలువ తెలుసుకోవాలి ఫస్ట్. అది ఎంత విలువైంది అనేది. ఇప్పుడు సంగీతం అనేది భగవంతుడు మనకి ఇచ్చిన వరాల్లో ఒకటి. భగవంతుడు మనకి ఇచ్చిన ఔషధం అది. ఇప్పుడు మనకి రకరకాల ఔషధ మొక్కల్ని ఇచ్చాడు భగవంతుడు, కానీ మనసుకి ఒక మానవత్వం అంటే మ్యూజిక్ ద్వారా అదొక ప్రాణాయామం, మ్యూజిక్ అదొక నాదయోగం. తర్వాత మ్యూజిక్ పాడడం వల్ల ఇంటర్నల్ పార్ట్స్ కి చాలా మంచి ఎక్సర్సైజ్, బ్రెయిన్ లోంచి స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. ఆ నాదమే అలాంటిది. అదొక దివ్యమైన డివైన్ సౌండింగ్ అది. మామూలుగా మనము ఇప్పుడు నారాయణ అని అంటాం, మామూలుగా మనం ఏదైనా గోవింద అంటాం. ఇప్పుడు నారాయణ నారాయణ అంటాం, మనము పుణ్యం రావాలని రామ కృష్ణ నారాయణ అంటాం కదా. అదే నారాయణ అని ఇలా అంటే చూడండి, నారాయణ నారాయణ గోవింద రామ కృష్ణ నారాయణ నారాయణ. రెండింటికి తేడాలే. ఇప్పుడు మనం నారాయణ అనేది మీకు ఒక శరీరం వరకే తగిలింది, చెవుల వరకే తగిలింది. గోవింద అనేది హృదయంలోకి వెళ్ళిపోలేదు అంటే ఇలా కళ్ళు మూసుకుని అలా వినాలనిపిస్తుంది. సో అదే ఆ దివ్యమైన నాదం. అది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప అద్భుతాల్లో మ్యూజిక్ నాదం ఒకటి అనమాట. ఫస్ట్ పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే అది ఎంత గొప్ప ఔషధం అది ఎంత గొప్ప నాదం. ఆ నాదం వల్ల ఎన్ని ఉపయోగాలు మనకు ఉంటాయి. పాడడం వల్ల కానీ వినడం, అందరూ పాడలేరండి. ఇప్పుడు అందరూ మ్యూజిక్ నేర్చుకోవచ్చు అండి, ప్రతి వాళ్ళు 100% మ్యూజిక్ నేర్చుకోవచ్చు. కానీ సింగింగ్ టాలెంట్ అనేది 1% వాళ్ళకు ఉంటుంది. అటు ఇటుగా 1% వాళ్ళకే వాళ్ళ గొంతులో శృతి ఉంటుంది. శృత్వమైన గాత్రాలు అంటారు. గొంతులో శృతి బై బర్త్ వచ్చే స్కిల్, అది అందరికీ రాదు. ఇప్పుడు శృతి లేని వాళ్ళకి ఇంకా రాదు. అయితే శృతి ఎలా కనుక్కోవాలంటే, మనం చిన్నప్పుడే పిల్లలు చాలా షార్ప్ ఉంటారు. పిల్లలు టీవీలో వచ్చే పాటలు పాడుతుంటారు, సినిమా పాటలు పాడుతుంటారు, వాళ్ళు రోజు ప్లే చేసి వినే పాటలు, యాడ్స్ పాడుతుంటారు. సో ఈ పాడుతున్నప్పుడే వాళ్ళ గొంతు శృత్వంగా వస్తుందా లేదా అని తల్లిదండ్రులు కనిపెట్టచ్చు. అట్లా పుట్టుకతోనే వాళ్ళ మాటలతో పాటే శృతిలో పాడే గుణమున్న కొంతమంది ఉంటారు పిల్లలు. వాళ్ళు చాలా టాప్ గ్రేడ్. రెండో గ్రేడ్ ఎలా ఉంటారంటే, మనం ఒక గురువు గారి దగ్గర మనం సంగీతంలో పెట్టి సరళీ స్వరాలు, జంట స్వరాలు అలా నేర్పించుకుంటూ వెళ్ళినప్పుడు కొంతమందికి శృతి హైడింగ్ ఉంటుంది, లోపల కప్పబడి, ఆ కప్పబడి ఉన్నది బయటకు వస్తుంది. ఇక మూడో కేటగిరీ ఎన్ని ఏళ్ళు నేర్పించినా శృతి రాదు, అది మూడో కేటగిరీ. కాకపోతే మరి శృతి రాని వాళ్ళు ఎలా, వాళ్ళకి టాలెంట్ అంటే ఈ స్కిల్ లేదు వాళ్ళకి, బట్ దెర్ ఇస్ సమ్ అదర్ స్కిల్. 64 కళలు ఉంటాయి. సో ఇంకొక కళ వాళ్ళలో దాగి ఉంది. ఆ తల్లిదండ్రులు అదేం కళ, వాళ్ళు మంచి పెయింటర్స్ కావచ్చు, మంచి డాన్సర్స్ కావచ్చు, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు కావచ్చు, మంచి కుక్ కావచ్చు. ఎన్నో కళలు ఉంటాయి ఈ ప్రపంచంలో. సో ప్రతి చిన్న పిల్లలకి, అంటే ప్రతి నార్మల్ పిల్లలకి ఏదో ఒక కళ దేవుడు ఇస్తాడు. సో అది పేరెంట్స్ గుర్తించి ఆ కళలో ఆ నిష్ణాతుల దగ్గర, ఆ రంగంలో ఉండేటువంటి గురువుల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి శాస్త్రీయంగా నేర్పిస్తే వాళ్ళు అందులో పైకి వస్తారు. ఒక మంచి, ఇప్పుడు కొంతమంది పిల్లలు చూడండి, చిన్నప్పుడే మంచి బొమ్మలు వేస్తుంటారు. వాళ్ళని మంచి ఆర్ట్ స్కూల్లో పెట్టారనుకోండి, ఒక ఫైన్ ఆర్ట్ స్కూల్లో, వాళ్ళు చాలా పెద్ద, కొంతమంది టీవీ చూసి చక్కగా డాన్స్ చేస్తారు, ఎవరు చెప్పారు వాళ్ళకి. వాళ్ళని ఒక డాన్స్ టీచర్ దగ్గర పెడితే వాళ్ళు, అట్లా 1% వాళ్ళకి శృతమైన గాత్రాలు ఉన్న వాళ్ళని గుర్తించి పేరెంట్స్, చాలా మంది గురువులు ఉంటారండి ఈ ప్రపంచవ్యాప్తంగా, కొన్ని లక్షల మంది గురువులు ఉన్నారు, ఎంతో అద్భుతంగా నేర్పించేవాళ్ళు. ఎవరికి ఎక్కడ వీలుంటే మంచి సద్గురువుని చూసి మనం స్కూల్ ఎలా అయితే ఎంచుకుంటామో, ఇప్పుడు మన పక్కనే ఉంది కదా అని చేర్పించాం స్కూల్లో, అన్ని ఎంక్వైరీ చేస్తాం ఏది బెస్ట్ స్కూల్ అనేది. అలాగే సంగీతం గురువుల్ని కూడా ఎంచుకోవాలి. గురువుని, చాలా మంచి గురువుని ఎంచుకొని ఆ సద్గురువులు ఎంతో మంది ఉన్నారు, బోల్డంత మంది గురువులు ఉన్నారు, ఎంతో డెడికేషన్తో నేర్పించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి కనుక ఈ శాస్త్రీయ సంగీతం మొదలెట్టాలి పిల్లలకి. శాస్త్రీయ సంగీతం సరళి స్వరాలు, జంట స్వరాలు, హెచ్చు స్థాయి, తచ్చు స్థాయి స్వరాలు, దాటు స్వరాలు, అలంకారాలు, గీతాలు, స్వరజతులు, స్వరపల్లవులు, వర్ణాలని ఉంటాయి. ఇది వరుస. ఈ వరుసలో వర్ణాల దాకా పర్ఫెక్ట్గా ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు ఏ జానర్ మ్యూజిక్ అయినా బాగా పాడగలరు. సో పేరెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే, ముందు చదువు నేర్పించాలి. చదువు అంటే ఏంటి? సంగీతంలో ఈ క్లాసికల్ మ్యూజిక్ చదువు. తర్వాత అది క్లాసికల్ మ్యూజికే మదర్ బోర్డ్, మూలం అదే వేళ్ళు, అక్కడి నుంచే శక్తి అంతా వస్తుంది మ్యూజిక్కి. సో ఈ శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ నాలాంటి వాళ్ళ దగ్గర ఈ లలిత సంగీతం, వాటి టెక్నిక్స్, ఇలాంటివన్నీ నేర్పిస్తూ వెళ్ళాలి. అయితే తల్లిదండ్రులకు ఇచ్చే సూచన ఏంటంటే, రాంగ్ జడ్జిమెంట్ చేసుకోవద్దు. సపోజ్ వాళ్ళకి మంచి పెయింటింగ్లో కళ ఉంది, మ్యూజిక్లో లేదు, మ్యూజిక్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా అని కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే, నేను సింగర్ అవ్వాలని కలగనేదాన్ని అండి, మా పాపకి నేర్పిస్తున్నా, ఆ పాపకి ఆ టాలెంట్ లేకున్నా వచ్చి బలవంతంగా నేర్పిస్తుంటారు. ఇది రాదు, ఇంకొక టాలెంట్ కిల్ అయిపోతుంది. సో తల్లిదండ్రులకు నేను వినమ్రంగా చెప్పేది ఏంటంటే, ఆ పిల్లలు ఏ కళ దేవుడు ఇచ్చాడో గమనించండి. ఏది ఇస్తే దాంట్లో మీరు ఒక సైంటిఫిక్గా నేర్పిస్తే వాళ్ళు అందులో చాలా టాపర్స్ అవుతారు. అలాగే సింగింగ్ టాలెంట్ ఉన్న వాళ్ళని తప్పకుండా ముందు శాస్త్రీయ సంగీతం నేర్పించి, ఒక వర్ణాలు, ఒక గీతాలు దాటిన తర్వాత ఇటు లైట్ మ్యూజిక్ కూడా. లైట్ మ్యూజిక్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ముందే స్టార్ట్ చేయద్దు. ఒక గీతాలు దాటి ఒక వర్ణాలు 1 or 2 వర్ణాస్ అయిపోయినాక అప్పుడు లైట్ మ్యూజిక్ స్టార్ట్ చేయాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళకి అప్లికేషన్స్ తెలుస్తాయి. ఇప్పుడు ప్రతి పాటలో కూడా మన శాస్త్రీయ సంగీతంలో మనం నేర్చుకున్న స్కిల్స్ అప్లై అవుతాయి. ఇప్పుడు మేము ప్రతి పాటలో కూడా అందులో ఉండే స్కిల్స్ అన్ని కూడా అక్కడి నుంచి వచ్చేవి, అక్కడ నేర్చుకునేవి. సో అవి నేర్చుకున్న వాళ్ళు నేర్చుకునే విధానానికి, ఏమి శాస్త్రీయం తెలియని వాళ్ళు నేర్చుకునే విధానానికి చాలా తేడా ఉంటుంది. అంటే చదువుకున్న లిటరేట్స్కి ఇల్లిటరేట్స్కి ఉన్న అంత తేడా ఉంటుంది అనమాట. సో ఇది నేను తల్లిదండ్రులకు ఇచ్చే సూచన ఏంటంటే, నాకున్న ఎక్స్పీరియన్స్తో, సూచన కూడా కాదు, నా రిక్వెస్ట్ వాళ్ళకి ఏంటంటే, మీ పిల్లల్లో ఏ టాలెంట్ ఉందో చూడండి, ఆ టాలెంట్లో ఎంకరేజ్ చేయండి. సింగింగ్ టాలెంట్ కనుక మీరు గమనిస్తే మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకొస్తే వెంటనే చెప్పేస్తాం ఈ అమ్మాయికి పాట వస్తుంది, ఈ అమ్మాయి సింగర్ అవుతుంది అని మాకు తెలిసిపోతుంది. అది ఏ వజ్రమో నాకు తెలిసి, అది వజ్రమా రాయా తెలిసిపోతుంది. సో అలా సాన పడితే పైకి వస్తారు. ఇది నేను ఎల్ఎంఏలో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను, అందరినీ చేర్చుకోను నేను. ఎవరికైతే శృత్వమైన గాత్రాలు ఉంటాయో చాలా మంది ఆడిషన్కి వస్తారు నా దగ్గరికి. చాలా మంది ఒక నా దగ్గరికి వచ్చిన ఆడిషన్స్ లో 1 or 2% సెలెక్ట్ అవుతుంటారు అంతే. ఇంకా మిగతా వాళ్ళు అవరు. వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, వాళ్ళకి ఇంకొక దాంట్లో టాలెంట్ ఉండొచ్చు, మీరు చేసి అక్కడ తీసుకెళ్ళండి, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను. సో నా దగ్గరికి వచ్చిన వాళ్ళని సానపడతాను. ఇప్పుడు దేవుడి దయ వల్ల ఈరోజు పిల్లలందరూ నాకు మంచి పేరు తెస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్కి మంచి పేరు తెస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ కృషి చాలా ఉంటుంది, చాలా ఇంట్లో చాలా హోంవర్క్ చేయిస్తారు, ఎంత దూరాలైనా తీసుకొస్తారు. పిల్లలు కూడా చదువు ఎంతో ఇంత మోపెడి ఉంటుంది చదువు వాళ్ళకి. చదువుతో పాటు సంగీతాన్ని కూడా వాళ్ళు టైం మేనేజ్మెంట్ చేసుకొని బాగా కృషి చేస్తూ ఇప్పుడు పిల్లలందరూ కూడా మీరందరూ అందరూ ఆశీర్వదించే స్టేజ్కి వచ్చారు, అందరినీ అలరించే స్టేజ్కి వచ్చారు. భగవంతుడికి ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు, ఎంతో మంది ఫీల్డ్లో ఉండే పెద్దల ఆశీస్సులు. సో ఇప్పుడు మీరు అన్నట్టు పేరెంట్స్ అండ్ గురువు రోల్ ఎంత వరకు ఉంటుంది సార్ ఒక సక్సెస్ఫుల్ సింగర్ లైఫ్ లో? అంటే మీ జర్నీలో మీరు ఇంకేమైనా ఉంటాయా ఇవి కాకుండా? అంటే పేరెంట్స్ మెయిన్ అండి. గురువులు ఏంటి, గురువు దగ్గర తీసుకెళ్లేది ఎవరు? పేరెంట్స్. డెసిషన్ పవర్ ఎవరికి ఉంటుంది? పేరెంట్స్ కే ఉంటుంది. పేరెంట్స్. నేను చాలా మందికి చెప్తుంటాను, ఒక అంటే పిల్లలు పెద్దగా వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకునే ఏజ్ వస్తుంది. ఒక ఏజ్ అంటే వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగి ఒక ఏజ్ వచ్చేసి వాళ్ళ సొంత డెసిషన్స్ వాళ్ళకి తీసుకునే ఏజ్ వచ్చేదాకా పేరెంట్స్ ఏమనుకుంటారు అదే జరుగుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, ఇక్కడ ఈ గురువు దగ్గర నేర్చుకుంటే ఆ గురువు దగ్గర నేర్చుకుంటారు. దే కెనాట్ సెలెక్ట్. వాళ్ళకి ఇంకోటి చిన్నపిల్లలకి ఏముంటుందంటే మేడం, వాళ్ళకి ఆకలేస్తే అన్నం తింటారు, మిగతా టైం అంతా ఆడుకోవాలని చూస్తారు. వాళ్ళకి ఇంకా దేని మీద ఉండదు, దేని మీద అంటే వాళ్ళకి అంత జ్ఞానం ఉండదు. నేను ఇలా మ్యాథమెటిక్స్ చదువుకోవాలి, ఇలా సైన్స్ చదువుకోవాలి, ఇలా చదువుకోకపోతే నా లైఫ్ సెట్ అవ్వదు, ఇలాంటి ఆ ఏజ్లో ఉండవు. వాళ్ళకి ఏమైనా వాళ్ళని వదిలేసి ఆడుకుంటారు, ఆకలి అయినప్పుడు వచ్చి అన్నం తింటారు. ఫ్రెండ్స్ కావాలి, వాళ్ళకి ఆటలు కావాలి. మనం ఎల్కేజీలో జాయిన్ చేసినప్పుడు కూడా ఏడుస్తుంటారు స్కూల్కి వెళ్ళాను పిల్లలు. మీకు గుర్తుందో లేదో, నేను స్కూల్లో పనిచేశాను కాబట్టి బలవంతంగా లాక్కొచ్చి కూర్చోబెడతారు. అందుకే ఎల్కేజీలో పిల్లలకి పాఠం చెప్పరు టీచర్స్, వాళ్ళకి పాటలు ఆటలు చెప్తారు, ఆడిస్తారు, రైమ్స్ కలర్స్ చూపిస్తారు, బొమ్మలతో ఆడిస్తారు, వాళ్ళని మోటివేట్ చేస్తారు. చేసి మెల్లిగా వాళ్ళని అలవాటు చేసుకుంటారు టీచర్స్. అక్కడ ఉన్న టీచర్స్ కానీ వాళ్ళు స్పెషల్లీ ట్రైన్డ్ ఉంటారు, ఎల్కేజీలో నేర్పించే టీచర్స్, IML కూడా స్పెషల్లీ ట్రైన్డ్ ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఆ పిల్లల్ని కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్ళి మెల్లిమెల్లిగా మోటివేట్ చేసి అసలైన విద్య UKGలోంచి నేర్పిస్తారు. సో అలా చాలా మంది పేరెంట్స్కి తెలియదు అంటే మా అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదండి అంటారు. దేంట్లో ఉండదు, స్కూల్కి వెళ్ళడం కూడా ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. మనం వాళ్ళని స్కూల్కి తీసుకెళ్తాము, అలవాటు చేస్తాం. ఆ స్కూల్లో మనం అది కూడా గట్టిగా చెప్పి కోప్పడి కొట్టి చేయము. వాళ్ళని బొమ్మలతో ఆడిస్తూ, పాటలు పాడుతూ, సినిమాలు చూపిస్తూ, కార్టూన్స్ చూపిస్తూ వాళ్ళని మెల్లిమెల్లిగా స్కూల్కి వచ్చేట ముందు మోటివేట్ చేస్తాం. సో పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఏ పిల్లలు కూడా వాళ్ళంతలో వాళ్ళు మెచ్యూరిటీతో 5 ఏళ్ల పిల్ల, 6 ఏళ్ల పిల్లలు నేను ఇలా బాగా చదువుకుంటాను నాన్నగారు, నేను సంగీతం నేర్చుకుంటాను, నేను ఇంత పెద్ద అనేది ఉండదు ధ్యాస వాళ్ళకి. సో మనము వాళ్ళలో ఏ స్కిల్ ఉందో చూసి ఆ స్కిల్ని మనం వాళ్ళకి మోటివేట్ చేస్తూ ముందు ఏంటంటే ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్, ఎనీ విద్య ఈజ్ మోటివేషన్. ఫస్ట్ చాప్టర్ ABCD నేర్పించడం కాదు, ఫస్ట్ చాప్టర్ I నేర్పించడం కాదు, ఫస్ట్ చాప్టర్ 1, 2, 3 కాదు, ఫస్ట్ చాప్టర్ దాని పట్ల మోటివేట్ చేయడం. ఇప్పుడు పిల్లలు చూడండి, క్రికెట్ రోజు చూస్తారనుకోండి, ఆ సీజన్లో వెంటనే ఒక కర్ర తీసుకొని ఒక రాయి తీసుకొని ఆడుతుంటారు పిల్లలు, వాళ్ళకి ఎవరు చెప్పారు. సో వాళ్ళు ఏంటంటే చూసి చూసి మోటివేట్ అవుతారు. నేను ఏంటంటే ఎందులో స్కిల్ ఉందో ఫస్ట్ చేయాల్సిన పని ఫస్ట్ విద్య. డైరెక్ట్ వెళ్ళి టీచర్ దగ్గర కూర్చోబెట్టి సరిగా మళ్ళీ నేర్పించొద్దు. ఫస్ట్ వాళ్ళకి ఈ యూట్యూబ్ ఇప్పుడు ఇంకా బాగా చాలా ఉన్నాయి మనకి చూపించడానికి. చక్కగా టీవీ ఓపెన్ చేసి యూట్యూబ్లో ఆ జీ సరిగమప్ప పాడతా తీగ అలాంటివన్నీ అంటే చిన్నపిల్లలు పాడేవన్నీ చూపిస్తుండాలి. తర్వాత షోస్కి తీసుకెళ్ళాలి, తర్వాత అట్మాస్ఫియర్లో ఉంచాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ సబ్జెక్టు పట్ల నేను నేర్చుకుంటా నాన్నగారు అనే స్టేజ్కి వస్తారు పిల్లలు. సో పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళల్లో ఉన్న స్కిల్ని ముందు గుర్తించండి, తర్వాత మోటివేట్ చేయండి, అట్మాస్ఫియర్లో ఉంచండి. దాని తర్వాత ఒక పర్టికులర్ ఏజ్ వచ్చాక శాస్త్రోక్తంగా వాళ్ళకి నేర్పించండి. నేర్పిస్తూ వాళ్ళని హోంవర్క్ చేయించండి, వాళ్ళకి వినిపించండి మ్యూజిక్. అలా పేరెంట్స్ రోల్ చాలా ఉంటుందండి. పేరెంట్సే మెయిన్ అండి నేను చెప్తున్నా. దాని తర్వాతే గురువులు. పిల్లలు బాగా పెద్ద స్టార్స్ అయ్యారంటే ఫస్ట్ క్రెడిట్ నేను పేరెంట్స్కే ఇస్తాను. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ నా దగ్గరికి వస్తారండి. ఉదాహరణ చెప్తాను, ఒక అమ్మాయి వచ్చిందండి నా దగ్గరికి, వాళ్ళ నాన్నమ్మ చేర్పించింది మా స్కూల్లో. ఎంత బాగా పాడిందంటే అమ్మాయి, ఆ అమ్మాయి నేను చెప్పేసాను ఒక పెద్ద ప్లేబ్యాక్ సింగర్ వచ్చేసింది మనకి, షీఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ ప్లేబ్యాక్ సింగర్ అని చెప్పి నేను క్లాస్లో చెప్పాను. దాని తర్వాత వాళ్ళ నాన్నమ్మ తీసుకొచ్చేది. కొంతకాలం తర్వాత వాళ్ళ మదర్ వచ్చి పిల్లని బరబర లాక్కుంటూ వెళ్ళిపోయింది. వాట్ ఈస్ దిస్ మ్యూజిక్, చదువు అంతా పాడు చేస్తుంది మా అత్తగారు అని చెప్పి గబగబా ఆడిచేసి ఆ పిల్లని తీసుకొని వెళ్ళిపోయింది. ఎంత ఆ పిల్ల ఒక చిత్ర గారు అంత గొప్ప సింగర్ అయ్యేది. సో అట్లా నేను అదే చెప్తున్నాను, తల్లిదండ్రుల ఆలోచన, తల్లిదండ్రుల డెసిషన్స్, తల్లిదండ్రుల నిర్ణయాలు పిల్లల అదృష్టాన్ని బట్టి ఉంటాయి అంతే. సో అందుకే నేను తల్లిదండ్రులకే నేను ఫస్ట్ పీట వేస్తాను. వాళ్ళ పిల్లలు పైకి వచ్చారంటే దానికి కారణం పేరెంట్సే. దాని తర్వాత గురువులు వస్తారు, మేము సెకండ్ ప్లేస్ లోకి వస్తాం. సో మీరు ఇలా అంటే ఫ్రీగా నేర్పిస్తున్నా అంటే వాళ్ళు కృతజ్ఞతగా ఉంటారా మీ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ? ఎలా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు? తప్పకుండా ఉంటారండి. చాలా మంది కృతజ్ఞతగా ఉంటారు. ఎందులో ప్రతి దాంట్లో ఉన్నట్టు ఇందులో కూడా ఎక్సెప్షనల్స్ ఉంటాయి. కొంతమంది కృతజ్ఞతగా ఉండని వాళ్ళు కూడా ఉంటారు. మూడు రకాలు ఉంటారండి. ఎప్పుడు నా దగ్గర నేర్చుకొని వెళ్ళిన, నా దగ్గరే కాదు ఏ గురువుల దగ్గర అయినా, నా దగ్గర నేర్చుకొని వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు నాతో టచ్లో ఉంటారు, ప్రతి ప్రోగ్రామ్కి వస్తారు, అప్పుడప్పుడు స్కూల్కి వచ్చి చూసి వెళ్తుంటారు. సో రెండవ రకం ఏంటంటే, నాకేదైనా అవసరం ఉంది, ఏమండి నాకు ఇది అవసరం ఉంది మన ఎల్ఎంఏ కోసం అంటే వచ్చి చేసేవాళ్ళు ఉంటారు. చాలా తక్కువ మంది ఇంకా ఓ అవును కదా ఆయన దగ్గర నేర్చుకున్నట్టు గుర్తుంది మాకు అనే లెవెల్లో ఉంటారు. కొంతమంది ఉంటారు, యా దెర్ వాజ్ ఏ అకాడమీ కాల్డ్ లిటిల్ మ్యూజిషియన్స్ ఎల్ఎంఏ, యా ఐ రిమెంబర్ అనే స్టేజ్లో ఉంటారు కొంతమంది. కానీ చాలా తక్కువ అండి, వెరీ వెరీ లెస్, చాలా లెస్. కానీ ఎక్కువ మంది రిగార్డ్స్తోనే ఉంటారండి. ఎల్ఎంఏకి కానీ నాకు కానీ ఏది కావాలంటే అది హెల్ప్ చేస్తారు. అలా చేయకపోతే 21 years ఎలా అవుతుందండి? అదే నా నెక్స్ట్ క్వశ్చన్. ఎల్ఎంఏ ఇంత పైకి వచ్చిందంటే నేను ఒక్కడిని కాదండి, నేను, మా స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, తర్వాత మీలాంటి ఛానల్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, సినిమా రంగము ఛానల్స్, అందరి ఆశీస్సులు లేకుండా ఇంత పేరెందుకు వస్తుంది. ఉంటాయండి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటారు, కొంతమంది ఉంటారు. అది సో 2 years అని అంటే ఫ్రీగా ఓకే, కానీ 20 years నుంచి అని అంటే మరి మీకు ఎలా వస్తుంది ఫండింగ్? ఆర్ ఎలా మరి మీ ఎక్స్పెన్సెస్ బేసిక్ అనేవి ఎంతైనా ఉండాలి కదా, సో ఎలా ఇది ఎలా చేస్తున్నారు? ఇప్పుడు ఈ క్లాసులన్నీ కూడా ఒక రెంటెడ్ బిల్డింగ్ లో చేస్తున్నాం మేము. ఇంతకు ముందు కొన్ని ఇళ్లలో చేసేవాళ్ళం, ఆ ఇల్లు సరిపోవట్లేదు మాకు. జీవీఎస్ గారి ఇంటి తర్వాత మా శుభ్నీ సింగ్ అని మా స్టూడెంట్ వాళ్ళ కార్ షెడ్ లో చేసేవాళ్ళం నారాయణగూడలో, అది కూడా సరిపోలేదు. తర్వాత కొన్ని కమ్యూనిటీ హాల్లో చేసాము, ఆనందనగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో, పద్మావతి కాలనీ కమ్యూనిటీ హాల్లో ఇలా చేసేవాళ్ళం క్లాసులు. దాని తర్వాత స్ట్రెంత్ పెరిగింది, ఎందుకంటే ఈ పిల్లలందరూ బాగా నేర్చుకొని వివిధ కాంపిటీషన్స్లో, సినిమాల్లో పాడి, రియాలిటీ షోస్లో పాడి, పాడుతా తీయగలండి. నేను ఫస్ట్ కదండి పాడుతా తీయగలకి ఫస్ట్ బ్యాచ్లో నేను ఉన్నాను కదండి. ఇప్పటి వరకు కట్ కాకుండా నా స్టూడెంట్స్ ఉన్నారండి. ప్రతి పాడుతా తీయగల నా స్టూడెంట్స్ కొంతమంది అందులో ఉండడము, కొన్నిసార్లు వాళ్ళు ఫైనల్ విన్నర్స్ అవ్వడము, కొన్నిసార్లు మధ్యలో దాకా వెళ్ళడం, ఇలా రకరకాలుగా ఇట్లా ఎన్నో రియాలిటీ షోస్లో పాడి. ఎక్కడ నేర్చుకుంటున్నావు అంటే రామాచారి గారి దగ్గర, లిటిల్ మిషన్స్ అకాడమీ. ఇంకా ఈ పబ్లిసిటీ అంతా వాళ్ళే ఇచ్చారండి. నేను ఏ రోజు ఒక ప్రొఫైల్ తయారు చేసుకోవాలి ఎల్ఎంఏ అని. నా సొంతంగా నాకు ఒక కార్డు కూడా ఉండదు, నాకు బిజినెస్ కార్డు కూడా ఉండదు. నేను ఎవరైనా బయోడేటా అడుగుతూ వైట్ పేపర్ మీద రాసిస్తాను ఇప్పుడు కూడా. కానీ మా పిల్లల వల్ల నాకు పేరు వచ్చిందండి, మా స్టూడెంట్స్. సో వాళ్ళు చెప్పడము ఎక్కడ నేర్చుకుంటున్నాం అంటే ఎల్ఎంఏలో నేర్చుకుంటున్నాను, దానివల్ల మీలాంటి ఛానల్స్ వాళ్ళందరూ వచ్చి మా మీద స్టోరీస్ చేయడం, ఇలా కొంచెం పబ్లిసిటీ రావడం. తర్వాత రెంట్ కట్టాలి మేము, ఏఎంఎస్ కాలేజ్ అని ఉస్మానియా యూనివర్సిటీలో. వాళ్ళు కూడా చాలా తక్కువ రెంట్కి మాకు ఇచ్చారు నామినల్, కానీ మా ఖర్చులు ఉంటాయి. సో ఎల్ఎంఏలో ఏంటంటే ఫ్రీగా మ్యూజిక్ నేర్పించడమే కాకుండా కొంతమంది ఊర్లలోంచి, పల్లెటూర్లలోంచి వచ్చే వాళ్ళకి, బిలో పావర్టీ లేని పిల్లలకి రైల్ ఛార్జెస్, బస్ ఛార్జెస్ కూడా ఇస్తాము. కొంతమందికి స్కూల్ ఫీజులు కూడా కడతాము, మెడికల్ ఎయిడ్ కూడా చేస్తుంటాం పిల్లలకి. సో ఇలాంటివన్నీ ఉంటాయి. స్టేషనరీ ఉంటుంది మాకు, బుక్స్ వేయిస్తాం ఇలా ఎల్ఎంఏక్లో, పాటలన్నీ ఒక బుక్లో వేయిస్తాం మేము. సో ఇలాంటి వాటికంతా కావాలన్నప్పుడు మళ్ళీ మా బాలుగారి దగ్గరికి వెళ్ళి, సార్ కొంచెం ఫండ్స్ కావాలి మనకి అని అన్నప్పుడు, బాలుగారు, కీరవాణి గారు, ఆర్పి పట్నాయక్ గారు, ఉషా, విజయలక్ష్మి, సురేఖ, శశికళ, అప్పుడున్న సింగర్స్ అందరు కూడా ఫండ్ రైజింగ్ షో చేశారు మా కోసం. సో మా టీవీ వాళ్ళు మాకు మీడియా పార్ట్నర్స్గా చేసి మళ్ళీ కొంతమంది స్పాన్సరర్స్ అంతా ఇచ్చి కొంత టికెట్స్ అవన్నీ పెట్టి మాకు ఒక బేసిక్గా ఫస్ట్ ఫండ్స్ రేజ్ చేసి ఇచ్చింది బాలు గారు. దాని తర్వాత వరప్రసాద్ రెడ్డి గారు అడగకుండానే మాకు కొంత ఫండ్స్ ఇచ్చారు. సో సువర్ణ భూమి వాళ్ళు ఇచ్చారు. ఇలా బాలు ఫస్ట్ డొనేషన్ బాలు గారు దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు ఫస్ట్ డొనేషన్ ఇచ్చారు స్టేజ్ మీదే. సో దాని తర్వాత ఇలా అందరు ఇచ్చిన ఒక కార్పస్ ఫండ్ పెట్టాము. దాని తర్వాత ఒకళ్ళు ఒకళ్ళు కొంత కొంత మాకు మాకు దాన్ని ఒక ట్రస్ట్ చేసాం. మేము ట్రస్ట్ చేసి దానికి ఒక మాకు చార్టెడ్ అకౌంటెంట్, తర్వాత మాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫారిన్ ఫండ్స్ కూడా మేము యాక్సెప్ట్ చేసే ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, FCRA అంటారు, అది కూడా మాకు ఇచ్చారు. ఇలా ఫారిన్లో కూడా మేము కొంత ఫండ్ రైజింగ్ చేసాము. తానా వాళ్ళు, తర్వాత TV5 వాళ్ళ మీడియా పార్ట్నర్షిప్తో తానా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారు వాళ్ళు. అక్కడ మేము ఒక 10 షోస్ చేసాము. నేను, గీతా మాధురి, కృష్ణ చైతన్య, సాకేత్, ప్రణవి, నందు, తర్వాత ఇమిటేషన్ రాజ్ అని మేము 7 వెళ్ళి అక్కడ 10 షోస్ చేసి తానా వాళ్ళ సౌజన్యంతో కొంత అలా ఇంకా చాలా మంది మాకు ఫండ్స్ ఇచ్చిందంతా మేము ఒక కార్పస్ ఫండ్గా పెట్టి దాంట్లో వచ్చే ఇంట్రెస్ట్తో మేము పిల్లలకు నేర్పించడము, తర్వాత హాల్స్ బుక్ చేసి చాలా షోస్ చేయడం, వాళ్ళకి ప్లాట్ఫామ్ అంటే వాళ్ళని మేము నేను స్టేజ్ మీద కూడా నేర్పిస్తుంటాను. మేము పిల్లలతో ఒక్కొక్క బ్యాచ్తో ఒక్కొక్క నెల ఒక బ్యాచ్తో ఒక 10 మంది పిల్లలతో ఒక షో చేస్తాను. మిగతా అందరు కూర్చుంటారు, చూస్తుంటారు. సో స్టేజ్ మీద పాడే పిల్లలకి, కింద కూర్చున్న పిల్లలకు కూడా నేను టీచ్ చేస్తాను. ఎలా స్టేజ్ మీదకి రావాలి, మైక్ ఎలా పట్టుకోవాలి, ఇంటరాక్టివ్గా ఎలా ఉండాలి, ఒక పాటను ఎలా నేర్చుకుని ఎలా పాడాలి, ఫైనల్ పర్ఫార్మెన్స్ ఎలా చేయాలి, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని. తర్వాత నాకు ఒక రికార్డింగ్ స్టూడియో ఉంది. నేను తయారు చేసిన పిల్లల్ని వాళ్ళని నేను చాలా డివోషనల్ సాంగ్స్ నేను కంపోజ్ చేస్తాను. నేను చాలా చేస్తాను. టీటీడీ వాళ్ళకు కూడా నేను 1 ఆఫ్ ది కంపోజర్స్ ఫర్ నేను టీటీడీకి భగవంతుడి దయ వల్ల ఆశీస్సులతో నేను 270 కీర్తనలు చేశాను. తర్వాత రాఘవేంద్రరావు నిర్వహణలో కీరవాణి గారి సారథ్యంలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం చేశాను. దాంట్లో కూడా నేను పాటలు కంపోజ్ చేశాను. తర్వాత SVRP అని డిపార్ట్మెంట్ ఉంది టీటీలో, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్, దాంట్లో కూడా నేను చాలా వీటన్నిటిలో కూడా నా స్టూడెంట్స్తోనే పాడిస్తాను. అంటే స్టూడియోకి తీసుకెళ్ళి సోలోస్ వాళ్ళతోనే పాడిస్తాను, కోరస్ వాళ్ళతోనే పాడిస్తాను. పాడించేటప్పుడు కూడా టీచ్ చేస్తాను. నేను కోరస్ పాడాలి, ఎలా నేర్చుకోవాలి, స్టూడియోలో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఫోకస్ చేయాలి, మన పని మీద అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడకూడదు, దేని మీద ఎక్కువ ఎనర్జీ, మనకున్న బ్రెయిన్ కానీ మనకున్న స్కిల్ కానీ మనకున్న టైంని కానీ పూర్తిగా మన సంగీతం మీద ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా అటు స్టూడియోలో ఇటు స్టేజ్ల మీద కూడా నేను వాళ్ళకి క్లాస్ రూమ్ లోనే కాకుండా అక్కడ కూడా నేర్పిస్తాను. ఓకే, ఓకే, చాలా గ్రేట్ సార్ చేస్తున్నారు సార్. సో లైక్ సో ఇప్పుడు మీరు రెంట్ బిల్డింగ్ అని అన్నారు కదా, సో ఫ్యూచర్ లో మీరు ఓన్ గా ఏదైనా స్థాపించాలని అనుకుంటున్నారా? ఫ్యూచర్ లో నాకు మేము ఒక సొంత భవనం కట్టుకోవాలని అందరినీ ఇప్పుడు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారండి. రవీంద్ర భారతి ఎప్పుడంటే అప్పుడు మా పిల్లలకు షోస్ చేసుకోవడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ హరికృష్ణ గారు డైరెక్టర్, ఆయన రమణాచారి గారు, తర్వాత దేశపతి శ్రీనివాస్ గారు, నందిని సిద్ధారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మాకు చాలా రసమయ్య బాలకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా మా అకాడమీకి చాలా గవర్నమెంట్ తరఫున చాలా హెల్ప్ చేస్తున్నారు. మాకు కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఫండ్ రైజింగ్ చేస్తున్నాం. అంటే మేము బిల్డింగ్ కట్టుకోవడానికి కొంతమంది డొనేట్ అ యార్డ్ ఫర్ LMA మ్యూజిక్ టెంపుల్ అని ఒక టైటిల్ పెట్టి చేస్తున్నాం. అట్లా ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు కూడా మాకు డబ్బులు పంపిస్తున్నారు. 1 lakh rupees ఒక యార్డ్కి మేము డొనేషన్ అడుగుతున్నాం అనమాట. సో అట్లా ఈ ప్రపంచవ్యాప్తంగా ఒక 1000 మంది 1 lakh ఇస్తే మేము ఒక జాగా కొని లేకపోతే కట్టిద్దాం అనుకున్న తరుణంలో చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులతో మన మహా సిమెంట్స్ రామేశ్వరరావు గారు, మై హోమ్ రామేశ్వరరావు గారు మాకు ప్లేస్ ఇవ్వడానికి ఆయన మనసులో భగవంతుడు ఆ సంకల్పం కల్పించాడు. సో మాకు ప్లేస్ ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ప్లేస్. ఆ ప్లేస్లో ఈ డబ్బుతో మేము ఒక మంచి స్కూల్ కడతాము. అందులో క్లాస్ రూమ్స్ కడతాము, లైబ్రరీ, ఆర్కైవ్స్, తర్వాత దాన్ని ఒక చిన్న రీసెర్చ్ సెంటర్గా కూడా మేము పెట్టుకుంటాం అనమాట. ఇంకా గవర్నమెంట్ నుంచి కూడా ఏమైనా అఫిలియేషన్స్ తీసుకొని UGC నుంచి అట్లా అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ లాగా మేము పెట్టాలని నా కల. తర్వాత కొన్ని గెస్ట్ రూమ్లు కూడా పెడతాము. ఎందుకంటే US నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు నుండి నేర్చుకోవాలనుకుంటారు. వాళ్ళు ఎక్కడ ఉండే బదులు మా గెస్ట్ రూమ్లలోనే ఉండి వాళ్ళు వచ్చిన 10 రోజులు ఇక్కడ నేర్చుకొని వెళ్ళడానికి, ఇక్కడ మ్యూజిక్ గురించి తెలుసుకోవడానికి ఇలా కొన్ని గెస్ట్ రూమ్లు కూడా కడతాము. సో ఇలా మేము ఒక 1000 గజాలు మినిమంలో మేము ప్లాన్ చేస్తున్నాము. దానికి కావాల్సిన ఫండ్స్ అంతా డొనేట్ యార్డ్ ఫర్ ఎల్ఎంఏ మ్యూజిక్ టెంపుల్ అని అడుగుతున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు మాకు పంపిస్తున్నారు. వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా ఉంటుంది. అలాగే యుఎస్ఏలో కూడా ఈ ఎల్ఎంఏ చూసి అక్కడ యుఎస్ఏ పేరెంట్స్ అందరు కూడా ఒక ఇన్స్పిరేషన్తో అక్కడ ఎల్ఎంఏ అని పెట్టుకున్నారు, ఎల్ఎంఏ యుఎస్. సో అక్కడ కూడా నేను ఎవ్రీ ఇయర్ నన్ను వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. ఒక P3 వీసా అని ఉంటుంది, ఆ వీసా నాకు ఇస్తారు. ఆ వీసాలో నేను వెళ్ళి అక్కడ ఒక 10 సిటీస్లో అక్కడ ఒక 10 ఏళ్ల నుంచి నేర్పిస్తున్నాను. అక్కడ కూడా 1 డికేడ్ ఆఫ్ ఎల్ఎంఏ అయింది యుఎస్ఏలో కూడా. డాలస్, న్యూజెర్సీ, బే ఏరియా, డెట్రాయిట్, సిన్సినాటి, కొలంబస్, తర్వాత ఫిలడెల్ఫియా, డెలవేర్, సో ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా నేను మ్యూజిక్ నేర్పిస్తున్నాను. అక్కడ పిల్లలు నాకు చాలా మంది ఇప్పటివరకు నేను 10 ఏళ్లలో ఒక 2000 మంది స్టూడెంట్స్ నేర్చుకున్నారు నా దగ్గర. అన్ని బ్యాచ్లు కలిపి ఎంతమంది నేర్చుకున్నారు ఇప్పటివరకు. ఐ టచ్ 2000 స్టూడెంట్స్ అనమాట నేర్పించడం. అక్కడ కూడా మన భాష నేర్పిస్తూ, మన సంగీతం నేర్పిస్తూ మంచి పాటలు నేర్పిస్తాను. అది చాలా గ్రేట్ సార్. సో వ్యూవర్స్, మీరు కూడా ఎల్ఎంఏ జర్నీలో కానీ ఎల్ఎంఏ జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్స్, తర్వాత వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా ఉంది. సో మీరు సంప్రదించవచ్చు వాళ్ళని. సో ఇప్పుడు సార్ మా కోసం మీరు కంపోజ్ చేసిన ఏదైనా ఒక సాంగ్ పాట. షూర్, నేను చెప్పాను కదా నేను పాటలు కంపోజ్ చేసి వాళ్ళకి నేర్పిస్తాను. వాళ్ళకి ఏంటంటే, ఒరే నాన్న, మీరు స్టూడియోకి వెళ్ళినప్పుడు ఇలా ఒక కంపోజర్ ఒక కొత్త పాట కంపోజ్ చేస్తాడు, మీకు ఒక కొత్త లిరిక్ ఇస్తాడు, దాని మీద ఒక రాగం అప్లికేషన్ ఉంటుంది. ఒక ఏదో ఒక రాగంలో పూర్తి స్థాయి ఆ రాగం ఉండకున్నా ఒక బేస్ ఆధారం చేసుకుంటారు. అన్ని ఇలా కంపోజ్ చేస్తారు. లైక్ సరిగమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయ గతిలో తనువాడే స్వరతాళ సంగమమీ గీతము హృదయాల రవళించు సంగీతము ఆ సదమని దమరి సరిగమ పదని స్వరాలే. ఇప్పుడు ఈ పాట ఉందనుకోండి, కలగ కృష్ణమోహన్ గారు రాశారు ఈ పాట. సో ఇందులో ఖరహర ప్రియ అనే రాగం ఉంటుంది. ఇలా నేర్పిస్తాను నేను ప్రతి పాటను కూడా నొటేషన్తో నేర్పిస్తాను. సరిగమ పదని స్వరాలే మది నిప పాడే గారి. మనం ఒక వర్ణము ఒక గీతం ఎలా నేర్పిస్తామో ఒక సాహిత్యానికి స్వరం పెట్టి, అలా నేను ప్రతి పాట మీద కూడా ఏ రాగం ఆధారం చేసుకునేది, అందులో ఏ అన్య స్వరాలు వస్తున్నాయి, సో అటు తాళం ప్రకారం ఏ తాళం ఉంది, ఎక్కడ బీట్ మీద ఉంది, ఎక్కడ బిఫోర్ బీట్ ఉంది, ఎక్కడ ఇలాంటి టెక్నిక్స్ అన్ని నేర్పిస్తూ కంప్లీట్గా అవగాహనతో పాడే గాయని గాయకులుగా నేను వాళ్ళని స్కూల్లో నేర్పిస్తాను, స్టూడియోలో పాడిస్తాను, స్టేజీల మీద పాడిస్తాను. అలాగే ఫార్చునేట్లీ చాలా ప్రతి ఛానల్ వాళ్ళు మా పిల్లల్ని పాడిస్తున్నారు వాళ్ళ కార్యక్రమాల్లో. అలాగే ప్రతి కంపోజర్, సినిమా కంపోజర్స్ పెద్ద సినిమాలకి అటు కోరస్ పాడిస్తున్నారు, మెయిన్ సాంగ్స్ పాడిస్తున్నారు, చాలా మంది మ్యూజిక్ అసిస్టెంట్గా కూడా పనిచేస్తున్నారు, చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ట్రాక్స్ పాడుతున్నారు, షోస్ పాడుతున్నారు దేశ విదేశాల్లో. సో పిల్లలకి నేను నేర్పించడం, వాళ్ళు ఛాన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈ కాంబినేషన్స్ అన్నీ కలిసి ఈరోజు ఎల్ఎంఏ 2 డికేడ్స్ తర్వాత ఒక ఫలవంతంగా ఎంతో మంది హెల్ప్తో ఇలా ముందుకు సాగుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ COVID-19 లో మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? అసలు ఎలా మీ క్లాసెస్ ఎలా నడిపిస్తున్నారు? మరి థ్యాంక్స్ టు ఈ డెవలప్మెంట్, ఈ కంప్యూటర్, ఈ సోషల్ మీడియా, ఈ డెవలప్మెంట్ ఛానల్స్, చాలా మంది ఛానల్స్ వాళ్ళు కూడా ఇప్పుడు మీరు చేస్తున్నారు, ఇది లైవ్ వెళ్తుంది, ఎంతో మంది చూస్తున్నారు. ఇలా నేను చాలా యాప్స్ ఉన్నాయి మనకి, ఆ యాప్స్ ద్వారా నేను ఇప్పుడు యుఎస్లో ఉండే పిల్లలందరూ కూడా రోజు ఒక బ్యాచ్ నా దగ్గర నేర్చుకుంటున్నారు. పొద్దున్నే వాళ్ళ ఈవినింగ్కి, నా పొద్దునకి నేను రోజు ఒక ఊరు వాళ్ళకి నేర్పిస్తున్నాను. అలాగే ఇండియా వాళ్ళకి కూడా నేర్పిస్తున్నాను ఈ యాప్స్ ద్వారా. అంటే చాలా యాప్స్ ఉన్నాయి మనకి, ఈ వర్చువల్ క్లాసెస్లో నేర్పిస్తున్నాను. అలాగే ఈ కోవిడ్ ఉన్నప్పుడు మేమందరం అన్ని భక్తి పాటలు నేర్చుకుంటున్నాం. ఆ పాటల ద్వారా మేము వీఆర్ ప్రేయింగ్ గాడ్. అంటే మనం అందరం సింగర్స్, మనకున్న భగవంతుడికి దగ్గర అయ్యే సాధనం మా దగ్గర సింగింగ్ పిల్లలకు నేర్పిస్తూ, ఒరే మనం అందరం ఈ పాట మళ్ళీ భగవంతుడికి ప్రార్థిద్దాము, ఈ కోవిడ్ అంతా వెళ్ళిపోవాలి, మళ్ళీ అందరూ మళ్ళీ మంచి రోజులు రావాలని అట్లా ఇటు పాటలు నేర్పిస్తున్నాను, అటు భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. తర్వాత ఆ పాటల్లో ఉండే టెక్నిక్స్ అన్ని నేర్పిస్తున్నాను, నోటేషన్ ఎలా రాయాలని నేర్పిస్తున్నాను, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే ఈ ఇన్ని 24 hours ఇంట్లోనే లాక్డౌన్లో ఉంటున్నాం కాబట్టి బోల్డ్ అంతా నేర్చుకుంటున్నాను. నేను ఒక రోజు ఒక కొత్త రాగం మనకి యూట్యూబ్లో ఉంటాయి, అలాగే మా గురువుల దగ్గర మాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా మేము ఈ స్కైప్ ద్వారా నేను నేర్చుకుంటున్నాను. సో యూట్యూబ్లోంచి తీసి ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు దాని మ్యూజిక్ గురించి చెప్తుంటారు, వాటి రాగాల గురించి పరిచయం చేస్తారు. సో ఇవన్నీ కూడా నేను కూర్చొని ఈ బుక్స్ అన్ని పెట్టుకొని ఇక్కడ కూర్చొని నేను రాసుకోవడం, నేను నేర్చుకోవడం, నేర్పించడం. సో దీనివల్ల మాకు 24 గంటలు గడిచిపోతున్నాయండి, చాలా బలవంతం. సో ఇది మీరు ఫుల్ గా యూటిలైజ్ చేసుకుంటున్నారు. లాక్డౌన్ ఎవరైనా చేసుకోవచ్చండి, చాలా పెద్ద పెద్ద వాళ్ళు. మొన్న ఒక పెద్ద ఆయన చెప్పారు, నేను ఎన్నో బుక్స్ చదువుదాం అనుకున్నాను, నా బిజీ షెడ్యూల్లో అవన్నీ చదవలేకపోయాను, ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ దొరికింది. అంటే మనం ఇంట్లో కూర్చోండి ఒక ఛాన్స్ తీసుకోవాలి. కొన్ని చేయలేని పనులు ఉంటాయి మనకు బిజీ షెడ్యూల్స్లో, ఇప్పుడు చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం మన చుట్టాలందరూ మన ఆత్మీయులందరితో ఎక్కువ మాట్లాడుతుండాలి, బిజీ షెడ్యూల్లో మాట్లాడడానికి కుదరదు. సో కుటుంబంతో బాగా గడపాలి, తర్వాత యోగాసనాలు చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఇలా మనము ఈ ఉన్న టైంని చాలా ఫ్రూట్ఫుల్గా పిల్లలకు కూడా మనము ఇప్పుడు ఏం చెప్తున్నామండి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటే నేర్పిస్తున్నాం పిల్లలకి, విజ్డమ్ లేదు, జ్ఞానం నేర్పించట్లేదు. సో వాళ్ళకి ఏది ఒక నీతి కథలు ఉండవు, ఏముండవు, అన్ని మైనస్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇంట్లో కూర్చొని పిల్లలకు కూడా అవన్నీ కూడా నేర్పించవచ్చు, తెలుగు భాష నేర్పించవచ్చు. సో ఎన్నో రామాయణ కథలు చెప్పవచ్చు, భారతం కథలు చెప్పవచ్చు, ఇంకా రకరకాల సారాలు. మనకు హోలీ బుక్స్ ఉన్నాయి, ఇటు భగవద్గీత కావచ్చు, ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, అందులోని సారం చెప్పొచ్చు పిల్లలకి. ఎవరింట్లో వాళ్ళు వాళ్ళకి తోచినట్టుగా పిల్లలకి ఒక జ్ఞానం మనము బోధించవచ్చు, మంచి మానవులుగా తీర్చిదిద్దచ్చు. చాలా బాగా చెప్పారు. సో వ్యూవర్స్, ఈ 20 years జర్నీ ఒక్క 1 hour లో అసలు చేయడం చాలా ఇంపాసిబుల్. బట్ మేము ఏదో ఒకటి ఆయన లైఫ్ లో చిన్న చిన్న మూమెంట్స్ మనం తెలుసుకోగలిగాం. బట్ సార్, ఎస్క్యూబ్ టీవీ చాలా హ్యాపీగా ఉంటుంది మీరు మాతో ఇంకొన్ని షోస్ వచ్చే వీక్స్ లో మీతో పాటు మేము ఇలా లైవ్ గా అందరికి మీ గురించి ఇంకా తెలియాలని అనుకుంటున్నాము. సో మీరు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అయ్యారు ఇవాళ? చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇదే ఇంటర్వ్యూలా కాకుండా సరదాగా మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది. సో 20 years 2 decades నేను ఎల్ఎంఏ నడపగలిగానంటే మా గురువులు, తల్లిదండ్రులు, కళా సంస్థలు, గవర్నమెంట్, తర్వాత సినిమా రంగం, అందరి ఆశీస్సులు మాకు సంపూర్ణంగా ఫలవంతంగా దొరికాయి మాకు. తర్వాత పిల్లల తల్లిదండ్రుల సహకారం చాలా ఉంటుంది. మాకు ఒక కోర్ కమిటీ ఉంటుంది, పేరెంట్స్ అమాంగ్ పేరెంట్స్ కోర్ కమిటీ ఉంటుంది. వాళ్ళు ఏ ప్రోగ్రామ్ నేను చేసినా వాళ్ళు ఇక్కడ కానీ యుఎస్లో కానీ వాళ్ళు రాత్రింబగళ్ళు వాళ్ళ టైంని వెచ్చించి ఎల్ఎంఏ పిల్లల కోసం వాళ్ళ ప్రోగ్రామ్స్ కోసం వాళ్ళు చేస్తుంటారు. అలాగే మాకు డొనేషన్ ఇచ్చిన దాతలు, వాళ్ళు ఇచ్చిన డబ్బుతో వచ్చే ఇంట్రెస్ట్తో మేము ఈ షోస్ చేస్తున్నాం. మేము చాలా సెమినార్స్ చేస్తామండి. ఇన్స్పిరేషన్ అనే పేరు పెట్టి పెద్ద పెద్ద విద్వాంసుల్ని తీసుకొచ్చి వాళ్ళతో ప్రోగ్రామ్స్ చేస్తుంటాం, హాల్స్ బుక్ చేసి. సో అలా రాగాల గురించి, తర్వాత ఇంకా రకరకాల సబ్జెక్ట్స్ తీసుకొని మేము వీళ్ళ అవన్నీ కూడా మేము చేయగలుగుతున్నాము. కొంచెము కొద్ది గొప్ప ఉడతా భక్తిగా సోషల్ సర్వీస్ చేయగలుగుతున్నాం అంటే ఇదంతా కూడా అందరి చలవ. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉండే మన ప్రేక్షకులు, మ్యూజిక్ లవర్స్కి నేను వినమ్రంగా మనకు ఇక్కడ ఒక మ్యూజిక్ స్కూల్ కట్టించండి, ఒక్కొక్క ఇటుకకి మీరు, ఒక్కొక్క గజానికి మీరు డొనేట్ ఏ యార్డ్ ఫర్ ఎల్ఎంఏ మ్యూజిక్ టెంపుల్కి మీరు సహకరించి ఒక పెద్ద ఇల్లు కట్టుకుందాం, మనం ఒక మ్యూజిక్ టెంపుల్ కట్టుకుందాం. అందులో పిల్లలకి, రాబోయే తరాల వాళ్ళకి నేను మన పాటలన్నీ భద్రపరిచి, లైబ్రరీ ఆర్కైవ్స్ అని చెప్పాను కదండి, మన రేడియోలో చిన్నప్పుడు పాటలు వచ్చేవి, మన బాలగీతాలు ఉంటాయి, మన జానపద సంగీతం ఉంటుంది. ఈ సాహిత్యము, సంగీతం అంతా ఇటు పుస్తకాల ద్వారా అటు సాఫ్ట్వేర్లో భద్రపరిచి తర్వాత తరాల వాళ్ళకి మన ఆణిముత్యాలాంటి సంగీత సాహిత్యాన్ని భద్రపరిచి అందించాలి. తర్వాత నా శిష్యులు, మా పిల్లలు కూడా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ, సర్వేజన సుజనో భవంతు అంటారు మా బాలుగారు, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ మంచి ఇంటర్వ్యూ చేసిన ఎస్క్యూబ్ ఛానల్ వారికి, నీకు భవాని, మంచి అంటే నీకు కూడా తెలిసిన అమ్మాయి, సాహిత్యము అంతా తెలిసిన అమ్మాయి కాబట్టి చక్కగా ఇంటర్వ్యూ చేసావు. సో ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేయండి. అలాగే ఎస్క్యూబ్ కోసం ఈరోజు సమాచారం ఇచ్చాము, తర్వాత మంచి మంచి సంగీత కార్యక్రమాలు, నేను పాడతాను, పిల్లలు పాడతారు, ఇక్కడ పిల్లలు పాడతారు, యుఎస్ పిల్లలు పాడతారు, చక్కని ప్రోగ్రామ్స్ మనం ప్రేక్షకులకు అందిద్దాము. నమస్కారం. నమస్కారం. సో వ్యూవర్స్, ఇలానే మనం ఇంకా ఎన్నో షోస్ రామాచారి గారితో త్వరలో చేయబోతున్నాము. సో అందరూ ఎస్క్యూబ్ టీవీ చూస్తుండండి. అలాగే ఆయన అన్నట్టు उड़ता भक्ति का सर మీరు చేసే పనికి అసలు అందరం నేను కంపల్సరీ వి డొనేట్ ఆర్ డు సంథింగ్ ఫర్ యు అండ్ మన రాబోయే తరాలు మీ మీ పిల్లలు మీ గ్రాండ్ పిల్లలకి అందరికీ చేరాలి అని అంటే మీరు కూడా వాళ్ళ జర్నీలో పాల్గొనొచ్చు సో కింద వచ్చే డీటెయిల్స్ లో వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు థాంక్యూ ఫర్ వాచింగ్ ఒక్కటి చెప్తాను నాకు ఇచ్చిన డొనేషన్స్ లో యూఎస్ లో రవి మాదాల గారు కూడా ఇచ్చారు డొనేషన్ టీ ప్యాడ్ వాళ్ళు కూడా ఇచ్చారు సో ఇలా అలా అమెరికాలో ఉండే చాలా మంది మ్యూజిక్ లవర్స్ మా పేరెంట్స్ కొంత ఈ డొనేట్ అయ్యే యాడ్ కోసం ఇస్తున్నారు ఎవరు పేరు నన్ను ఎవరినైనా మర్చిపోయి ఉండొచ్చు మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ లో నేను ఒక లిస్ట్ రాసుకొని అందరి పేర్లు చెప్తాను సో వాళ్ళందరి గురించి నేను మమ్మల్ని ఆశీర్వదించిన అందరి గురించి భగవంతుడిని ప్రార్థిస్తాను అందరూ కూడా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటాం థాంక్యూ So viewers, thank you for watching the show. Thank you Ramachari garu for accepting my invitation. Accepted vachinanduku chaala thank you. Thank you sir.